Apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namam yaham. Jaitu jaitu devo devaki nandanoyam jaitu jaitu krishno vrushnivam shapradipaha jaitu jaitu meghasyamalakko malango jaitu jaitu prithvihi bharanasho mukundaha. Harihi Om. Parameshwara Swarupayana Sabhaka Namaskar. Krishna Paramatmato Matladin Taravata Karnudu Tirigi Vellipoyadu. Vidurudu Kunti Devi Daggariki Velladu. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రాయబారం ఇచ్చినటువంటి ఫలితం గురించి మాట్లాడుతూ ఆమెతో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడే వచ్చి రాయబారాన్ని వినిపించినా కూడా అక్కడ ఎవరిలోనూ మార్పు లేదు. యుద్ధాన్ని మానేద్దామని కానీ, సంధి చేసుకుందామని కానీ, పాండవులకు భూభాగాన్ని ఇద్దామని కానీ ఎవరూ అనుకోవడం లేదు. విశేషించి భీష్మద్రోణులు కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ల యొక్క పరాక్రమ విశేషాలు ఎవరికి తెలియనివి కావు. దానికి తోడు కర్ణుడు ఎప్పుడూ కూడా భీముడు మొదలైనటువంటి వారి మీద పగబట్టి ఉంటాడు. ఇన్ని కారణముల చేత యుద్ధము జరిగి తీరుతుంది. ఈ యుద్ధంలో కురువంశ సంబంధమైనటువంటి వీరులతో పాటుగా భూమి మీదున్న అనేక మంది వీరులు పడిపోతారు. ఇంత మానవ క్షయానికి సంబంధించినటువంటి ఈ ఘోరమైన యుద్ధాన్ని ఆపడానికి ఇంకా ఏ విధమైనటువంటి అవకాశమూ కనపట్టలేదు. కళ్ళ ముందు జరిగేటటువంటి వంశక్షయాన్నంతటినీ కూడా చూడవలసి రావడం బాధాకరమైన విశేషమని విదురుడు ఆ కుంతీదేవితో మాట్లాడి వెళ్ళిపోయాడు. కుంతీదేవి పరివేదన పొందింది. భారత యుద్ధం జరుగుతోంది అంటే ప్రధాన కారణం దుర్యోధనుని యొక్క మౌఢ్యం. మనం పాండవులని గెలవగలము అనేటటువంటి ఒక నిశ్చితాభిప్రాయం. అయితే అలా గెలవగలము అనడానికి ఎదురుబలాన్ని కూడా ఆలోచన చేస్తారు కదా. అవతల వైపు భీముడున్నాడు, ఇటు దుర్యోధనుడు ఉన్నాడు, అటు అర్జునుడున్నాడు, ఇటు కర్ణుడున్నాడు. కుంతీదేవికి సంబంధించినంత వరకు ఒక సమస్య ఉంది. కుంతీదేవి కర్ణుడు తన కుమారుడు అని చెప్పి ఉండి ఉంటే అసలు ఈ భారత యుద్ధం జరిగే అవకాశం లేదు. ఆమె ఎంతకాలం నుంచో ఈ విషయాన్ని గుప్తంగా ఉంచింది. అప్పుడే కృష్ణ పరమాత్మ కర్ణుడితో చెప్పి వెళ్ళిపోయాడన్న విషయం కుంతీదేవికి తెలియదు. నా వంతు కర్తవ్యంగా నేను కర్ణుడితో నీవు నా కుమారుడవు అన్న మాట చెప్తే ఆఖరి నిమిషంలోనైనా అతని మనసు మార్చుకుని పాండవుల వైపుకి వచ్చేస్తే దాని చేత ఇంత వంశక్షయం జరగడానికి అవకాశం ఉండదు. కళ్ళ ముందు ఇంతమంది మహావీరులు, అందున పెద్దలైనటువంటి భీష్మద్రోణాదులు, కడుపున పుట్టిన కర్ణుడు, ఇంతమంది నశించిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదు. ఇంకా తాను చెప్పకపోతే ఈ జరిగేటటువంటి వంశక్షయంలో తనకి కూడా కొంత పాత్ర ఉన్నట్లవుతుందని ఆమె పరివేదన పొంది కర్ణుడితో ఇక యథార్థాన్ని చెప్పేయాలి. ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈ వంశక్షయానికి నేను కూడా కారణమైపోతాను, ఆ పాపం పంచుకోవలసి వస్తుందేమో అని మనసులో పరితాపం పొందిందో ఏమో ఆమె కర్ణుడు ఎక్కడున్నాడు అని అడిగింది. కర్ణుడు తెల్లవారుజామున గంగానదిలో స్నానం చేసి వినుపం చురుక్కుమనే వరకు కూడా జపం చేస్తాడు. వినుపం చురుక్కుమనే వరకు అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఎండ కొద్దిగా పైకి ఎక్కే వరకు అని. అప్పుడు కదా వీపు మీద పడుతుంది ఎండ, వీపు మీద పడే పర్యంతము ఆయన జపం చేస్తూ ఉంటాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సమాధినిష్టలో ఉంటాడు. కర్ణుడు గంగానది ఒడ్డున స్నానం చేసి జపనిష్టలో ఉన్నాడు అని చెప్పారు. తిన్నగా ఆ గంగానది దగ్గరికి వెళ్ళింది. ఆయన స్నానం చేసి కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆయన వెనక్కాతలే కూర్చుందావిడ. కొంతసేపు అయిన తర్వాత ఆయన బహిర్ముఖుడయ్యాడు. నాలుగు దిక్కుల వంక చూశాడు. వెనక కుంతీదేవి కనపడింది. ఆమె పాండవుల యొక్క తల్లి.
పాండవులు తనకు శత్రువులు కావచ్చుగాక, కానీ పాండవులను కల్ల తల్లి. ఆ కారణం చేత వెంటనే ఆమెకి నమస్కరించాడు. ఆ నమస్కారం చేసినప్పుడు పరమ గౌరవంతో అభివాదం చేస్తూ ప్రవర చెప్పినప్పుడు తాను అధిరథులు రాధాదేవి యొక్క కుమారుడను అని చెప్పి ప్రవర చెప్పి నమస్కారం చేశాడు. వింది కుంతీదేవి, విని వెంటనే ఆవిడంది, నాయనా నువ్వు ఇప్పుడు ప్రవరలో చెప్పినట్లుగా నిజానికి ఆ రాధాదేవికి అధిరథుడకు జన్మించినటువంటి వాడివి కావు, నువ్వు నా కుమారుడివి. నేను కుంతిభోజుడి దగ్గర పెరిగాను, దుర్వాసు మహర్షి ఇచ్చినటువంటి వరప్రభావంగా నిన్ను నేను పుత్రుడిగా పొందాను, అందుకని నువ్వు నాకు సూర్యుడికి కలిపి జన్మించినటువంటి వాడివి. కాబట్టి ధర్మరీత్యా పాండురాజు గారికి పెద్ద కుమారుడి అవుతావు, కాబట్టి నువ్వు పాండవుల పక్షానికి వచ్చి చేరిపోతే ఇక ఈ యుద్ధం జరగవలసినటువంటి అగత్యం ఉండదు. విశేషించి నువ్వు పెద్దవాడివి కనుక పట్టాభిషిక్తుడవై ఈ పుడమినంతటినీ కూడా నువ్వు ఏలుదువుగలివి, కాబట్టి పాండవుల పక్షానికి వచ్చేయవలసింది ఏంది. ఇదే కృష్ణుడు కూడా చేసిన ప్రతిపాదన. కానీ ఎదురుగుండా నిలబడినటువంటి వారు మారారు. ఇత పూర్వం కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు కుంతీదేవి ఉంది. వెంటనే కర్ణుడు ఆమెను ఉద్దేశించి మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సూర్యమండలంలోంచి ఒక వాక్కు వినపడింది. నాయనా, కుంతీదేవి ఏది చెప్పిందో అది సత్యం, కాబట్టి నీ తల్లి అయినటువంటి కుంతీదేవి చెప్పినటువంటి మాటనే నువ్వు మనసులో పాటించి చక్కగా నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అందరికీ కూడా శ్రేయోదాయకమవుతుంది, కాబట్టి ఆమె చెప్పినటువంటి మార్గంలో నడు అని సూర్యమండలంలోంచి వినపడింది. కానీ కర్ణుడు కుంతీదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు, క్షత్రియ సంస్కారమునకు పాత్రముగా నీవు నన్ను పాటింపవు, ఇహాముత్ర ఫలములకు నీకే పుత్రుడనని వచ్చుటింక బోలుని చెప్పుమా. అమ్మా, నువ్వు నన్ను కన్నప్పుడు నేను నీ కుమారుడను అన్న విషయాన్ని లోకానికి చెప్పలేదు. నేను నీ కుమారుడనైతే నువ్వు నాకు ఎటువంటి సంస్కారములను అందించవలసి ఉంటుందో అటువంటి సంస్కారములను నువ్వు నాకు అందించలేదు. నేను వాళ్ల కడుపున పుట్టకపోయినా నేను వాళ్ల కుమారుడనని పెంచి పెద్ద చేసి నాకు సంస్కారములను అందించినటువంటి వాళ్ళు అధిరథుడు రాధాదేవి. కాబట్టి ఇప్పుడు నేను నీ కుమారుడను అని చెప్పి చెప్పినంత మాత్రం చేత ఇహము పరము ఎలా సంప్రాప్తిస్తాయి? చాలా పెద్ద ప్రశ్న వేశాడు, చాలా గంభీరమైనటువంటి ప్రశ్న వేశాడు. ఇహము, ఇక్కడ సుఖం ఎలా కలుగుతుంది? ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు, నేను చెప్పి పాండవుల వైపుకు వచ్చా, ఇన్నాళ్ళు కుంతీదేవి ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని, ఎందుకు దాచిపెట్టింది అన్న ప్రశ్న వస్తుందా రాదా? ఈ విషయం ఇంతకు ముందు కుంతీదేవి చెప్పి ఉండి ఉంటే జరిగిపోయినటువంటి అనర్థములు చాలా జరగకుండా ఉండేవి కదా అన్న ప్రశ్న వస్తుంది. పైగా ఇక్కడ పాండవులు చేసిన ప్రతిజ్ఞలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రతిజ్ఞలు ఎలా నెరవేర్చుకోగలుగుతారు ఇప్పుడు? ఇక పరమనకు సంబంధించి, ఇంతకాలము నేను వాళ్ల కుమారుడిగా కదా పెరిగాను, ధర్మరాజు కదా మీ కుమారుడిగా పెరిగాడు, పాండురాజు గారు మరణించినప్పుడు చెయ్యవలసినటువంటి కార్యములన్నీ కూడా ఎవరు చేశాడు? తండ్రిని ఉద్దేశించి ధర్మరాజు గారు చేశాడు. అప్పుడు నేను చెయ్యని వాడని అయ్యాను కదా, ఇప్పుడు వచ్చాననుకో, ఇప్పుడు పెద్ద కుమారుడిగా నీకు చెయ్యాలి. ఇన్నాళ్ళు చెయ్యడానికి అధికారం లేనివాణ్ణి ఇప్పుడు చెయ్యడానికి అధికారం పొందడానికి నువ్వు నాకు కొత్తగా సంస్కారములను కల్పిస్తావా ఇప్పుడు? మరి అప్పుడు నీకు ఈ దురదృష్టి కలగలేదా? ఈ పిల్లవాణ్ణి ఇలా వదిలేస్తే రేపు చెప్పడం కుదురుతుందా పెద్దవాడయ్యాక? చెప్పడం కుదిరినా ఇహపరములు నాకు సమన్వయం అవుతాయా? పెద్ద కొడుకు వైపు నుంచి జరగవలసినటువంటివి జరగడం సంభవం అవుతుందా అని నువ్వు ఆలోచించలేదు కదమ్మా. కాబట్టి ఇప్పుడు నేను పాండవ పక్షానికి వచ్చినంత మాత్రాన జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఆయన ఏ ఉద్దేశ్యంలో అడుగుతున్నాడంటే,
కుంతీదేవి వచ్చి ఇప్పుడు ఈ ప్రశ్నను అడిగింది అంటే నేను యువతల పక్షంలో ఉండడం వల్ల పాండవులకు ప్రమాదం ఏర్పడుతుంది, నా యొక్క శౌర్యము చేత నేను పాండవులను చంపుతాను. అథవా అర్జునుణ్ణి చంపకపోయినా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నా చేతిలో పడినప్పుడు ఖచ్చితంగా సంహరింపబడతారు. కాబట్టి ఇత పూర్వం తాను ఎవరికి సంస్కారములను అందించిందో వారు బ్రతకాలనుకుంటోంది, అందుకుని నా దగ్గరికి వస్తోంది, అందుకు నా దగ్గరికి వచ్చింది అని బహుశ ఆయన మనస్సులో అనుకున్నాడు. అనుకుని అందుకే దాన్ని కుంతీదేవి యొక్క వ్యక్తిగత విషయంగా మాట్లాడాడు. నువ్వు నన్ను ఇతపూర్వం ప్రకటించలేదు కదా, ఇప్పుడెందుకు నన్ను కుమారుడిగా ప్రకటించాలనుకుంటున్నావు, చెప్పి వదిలిపెట్టట్లేదుగా, పాండవ పక్షాన చేరమంటున్నావుగా, రాజ్యాభిషేకం పొందమంటున్నావుగా, రాజ్య పరిపాలన చేయమంటున్నావుగా, అంటే అది అప్పుడు బహిరంగ రహస్యమేగా, అందరికీ తెలుస్తుందిగా, అది నువ్వు ఇంతకు ముందు అలా జరగడాన్ని అంగీకరించలేదుగా, ఇప్పుడు జరగాలని ఎందుకు కోరుతున్నావు, అప్పుడు చెయ్యడానికి ఏ అడ్డు వచ్చాయి, ఇప్పుడు చెయ్యడానికి ఏ అడ్లు తొలగిపోయాయి అంటే ఆయన వరకు ఆయన ఆలోచన ఏమిటి అంటే యుద్ధంలో ఇది నాకు పాండవులకు సంబంధించిన ప్రశ్నగా ఆరుగురిని కన్న తల్లిగా ఆమె ఏమాలోచిస్తోంది అంటే ఒక్కరిని పోగొట్టుకోవడం కూడా తల్లికి ఇష్టం ఉండదు. అది లోకంలో తల్లి ప్రేమలో ఉండేటటువంటి పరమాద్భుతమైన విశేషం. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఓ 10 రూపాయలు పోయి అనుకోండి, పోతే పోయేలే 10 రూపాయలు, ఏదో 90 రూపాయలు వీలై అనుకుంటాను. ఏదో 500 కాగితాలు ఓ 50 కాగితం ఉందనుకోండి, ఓ 50 కాగితం పోయిందనుకోండి, పోన్లే అదృష్టం 100 కాగితం పోలేదనుకుంటారు. కానీ తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఇంకొకలా తల్లి ఆలోచించదు కదా, ఇంకొక అమంగళకరమైన ఆలోచన అసలు తల్లి మనసులో రాదు కదా. ఎంతమంది బిడ్డలు పుట్టనివ్వండి, 16 మంది పుట్టనివ్వండి, 30 మంది పుట్టనివ్వండి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ వృద్ధిలోకి రావాలనే తల్లి కోరుకుంటుంది. అందుకని కర్ణుడి ఆలోచన యందు దోషం కూడా లేదు. తల్లిని చాలా సహృదయంతో ఆ మాతృ ప్రేమని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాడు అని అనవలసి ఉంటుంది. ఆరుగురు క్షేమంగా ఉండాలని ఆవిడ కోరుకుంటోంది. ఇప్పుడు నేను ఇటువైపు ఉంటే అటు 5గురిలో బహుశ 5గురు అయినా పడిపోవచ్చు, 4గురు పడిపోవచ్చు, లేదా నేను ఒక్కడనే పడిపోవచ్చు, కానీ 6గురు మాత్రం ఉండడం ఆవిడికి ఎప్పటికీ సంభవం కాదు. ఇటు తాను ఉన్నంతకాలం కుంతీదేవి 6గురు బిడ్డల తల్లిగా కనీసం తన కొడుకని తెలియకపోయినా కళ్ళ ముందు చూసుకుంటోంది కదా, ఆవిడికి సంబంధించినంత వరకు కొడుకు ఎదురుకుండా ఉన్నాడు, చూస్తోంది. నిజంగా కూడా గూఢచారుల ద్వారా ఆవిడ తెలుసుకుంది ఏం చేస్తున్నాడు, ఎలా వృద్ధిలోకి వచ్చాడు, ఏమేమి నేర్చుకున్నాడు, పరశురాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ద్రోణుడి దగ్గర ఏం నేర్చుకున్నాడు, అన్నీ తెలుసుకుంది ఆవిడ. కళ్ళ ముందు పిల్లలున్నారు, ఓ సంతోషాన్ని పొందేసింది, ఏ కారణానికి చెప్పలేదో, చెప్పలేదు లోకాపవాదానికి భయపడి. కానీ ఇప్పుడే పరిస్థితి వచ్చింది, కర్ణుడు అలాగే ఉండిపోతే, పాండవులు ఇలాగే ఉండిపోతే, యుద్ధం అయిపోయిన తర్వాత తాను ఎంతమంది సజీవులైన పిల్లలకు తల్లి అన్న విషయం కుంతీదేవి కూడా చెప్పలేదు, పాండవులు చెప్పలేరు, కర్ణుడు చెప్పలేరు. అప్పుడు ఈ పాపం నాది కాదా, ఇది చెప్పుంటే 6గురు బతుకునేమో, అలాగా అది కర్ణుడి వస్తాడేమో, రాకపోతే నా తప్పు లేదు కదా, కనీసం నాకు 6గురు బ్రతకాలనే కదా నేను కోరుకున్నాను అన్న విషయంలో తనకి ఒక తృప్తి ఉండాలని, 6గురు బ్రతికి ఉండాలని బహుశ ఈమె నా దగ్గరికి వచ్చి ఉంటుంది అని కర్ణుడు అనుకున్నాడు. అలా అనుకోవడం తప్పు కూడా కాదు. ఎందుకని అంటే ఒక తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది అన్నదాన్ని మనసులో పెట్టుకుని మాత్రమే కర్ణుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కర్ణుడు ఆ విషయంలో ఏదో దోషభూయిష్టంగా మాట్లాడాడు అని చెప్పడానికి అవకాశం ఏం లేదు. అందుకే ఒకవేళ మేము 6గురం బతికినా అమ్మా నువ్వు కోరుకున్నట్టు, అప్పుడు నేను పెద్దవాణ్ణి కదా, నేను పెద్దవాడను కాబట్టి ఇహము పరము రెండింటినీ చూడాలి కదా, నువ్వు పట్టాభిషేకం ఇహం మాట్లాడుతున్నావు, నాకు రాబోయేది మాట్లాడుతున్నావు, పరం నాకు పరం ఎలా ఉంటుంది, మిత్రద్రోహం చేయలే ఆఖరి నిమిషంలో యుద్ధంలో, అప్పుడు నాకు ఇహమునందు రాజ్య వైభవం ఉంటుందేమో, శరీర పతనానంతరము నా పరిస్థితి, ఇప్పుడు రాజ్యం లేకపోయినా ఇహమునందు నేను పొందనిదేమిటి,
Driyodhana naku rajyabhishekam chesadaga angaraju nayyanaga angarajuni enti inchimichu ardha simhasanam ichi gauravinchinanta gauravinchadaga Driyodhanudi antevasiga durnirichudu nayyanaga ఇంకా ధర్మరాజు గారు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేశాను ఏమో కానీ నీ చేసింది ఉంది రాజరికమేగా పొందవలసిన రాజభోగాలు అన్నీ పొందానుగా ఒకవేళ ఇప్పుడు యుద్ధానికి వచ్చాను అనుకో చచ్చిపోయాను అనుకో పాండవుల చేతిలో వీరస్వర్గాన్ని పొందుతాను ఇప్పుడు నేను అలా దుర్యోధనుడి వైపు కాకుండా పాండవుల వైపుకి వచ్చాను అనుకో పాండవుల వైపుకి వస్తే నాకు ఇహమునందేమవుతుంది పట్టాభిషేకం అవుతుంది అంటున్నావు అప్పుడు ఏముంటుంది రాచరికమే ఉంటుంది నీ తినేది రాచకూడే అనుభవించేది రాచభోగాలే దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న కన్నా పెద్ద భిన్నంగా ఏముంటాయి కనుక యమనందే మార్పు ఉంది ఇక పరమంటావా పోతుంది ఖచ్చితంగా మిత్రద్రోహం చేశాను కదా ఆఖరి నిమిషంలో యుద్ధం వదిలేసి దుర్యోధనుడికి ద్రోహం చేసే ఆవలపక్షాన్ని చేరిపోతున్నానుగా ఈ మిత్రద్రోహం నన్ను కట్టి కొడపదా రాజుగా సింహాసనం మీద కూర్చుని ఎప్పుడో యుద్ధంలో కాకుండా అఖండ భూమండలానికి చక్రవర్తిని అవుతాను ధర్మజ భీమ అర్జునుడు కుల సహదేవులు నాకు సోదరులను అనుగమించగా ఈ లోకంలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవరు ఉంటాడు నేనే మహావీరుడనై ఉండగా ఇక నన్ను ఎవరు ఎదిరించే అవకాశం ఉండదు అప్పుడు నాకు యుద్ధంలో మరణించే అవకాశం ఉండదు నేను ఎలా మరణించాలి అప్పుడు జ్వరంతో మరణించాలి జ్వరం అంటే రోగం రోగంతో మరణించినవాడు వీరస్వర్గం అలంకరించగలడా మహాపుణ్యాత్ముడైతే అలంకరించాలి నాకు మిత్రద్రోహ దోషం వస్తుందిగా అప్పుడు నాకు పరం ఏమైంది నీకు సంబంధించినంత వరకు ధర్మరాజుగా పాండురాజు గారికి నేను చేయలేదుగా ధర్మరాజు గారిగా చేశాడు పరలోక క్రియలు ఇప్పుడు నేను కొత్తగా ఎలా చేయను నువ్వు అసలు పుట్టగానే నాకు ఇవ్వవలసిన సంస్కారములు నువ్వివ్వలేదుగా ఇన్ని ప్రశ్నలు అక్కడ ముడిపడి ఉండగా ఇంత తేలిగ్గా పాండవుల వైపుకు వచ్చేయని ఎలా వచ్చావమ్మా ఆరుగురం బతికుండిపోవాలని కేవలం అమ్మ ప్రేమతో వచ్చావా ఇన్నాళ్ళకి మంచిదే ఆరుగురు బ్రతికుండాలని కోరుకున్నావు ఆ విషయంలో నేనేమన్నమ్మా ఒక తల్లికి ఆ ప్రేమ ఉంటుంది కానీ నువ్వు అడిగినా నాకు మనసులో అలా ఉండాలని ఉన్నా ఇప్పుడు ఇక చేయి దాటిపోయిందిగా ఇప్పుడు ఇంకా అలా కలవలేనుగా ధర్మం అడ్డొస్తోందిగా కాబట్టి ఇహపరములకు పనికిరాని ఈ ప్రతిపాదన దేనికమ్మా ఎలా సాధ్యం విజయ విక్రమంబు విఖ్యాతమయ్యుండ నేను కుంతి కొడుక భనుజుండననుచు అతని కూడ నరిగిన అతనికి విరిచిపోయినరే వేయునేలా లోకంలో అందరికీ తెలుసు నాకు అర్జునుడికి స్పర్ధ ఉన్నది అని అందరికీ తెలుసు కురుక్షేత్రంలో దుర్యోధనుడు నన్ను నమ్ముకునే యుద్ధానికి వస్తున్నాడు నేనే అర్జునుడితో యుద్ధం చేస్తాను అని ఇప్పుడు నేను యుద్ధం మానేసి నేను కుంతీదేవి కొడుకుంటా నిన్ననే చెప్పారు ఆవిడే నేను సూర్యుడి కొడుకుంటా నిన్ననే చెప్పాడు సూర్యమండలం నుంచి ఒరే మీ అమ్మ చెప్పింది సత్యమేరా అని అందుకని పాండవుల వైపుకి వెళ్ళిపోతున్నాను అని నేనంటే లోకమంతా ఏమంటుంది అర్జునుడితో యుద్ధం ఇప్పుడు తాడో పేడో మన్నుటయో మరణించుటయో ఈ స్థితిని ఎదుర్కొనలేక పిరికి పందయ్యి మిత్రద్రోహం చేసైనా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అర్జున పక్షాన చేరిపోయాడు కర్ణుడని అనదా లోకమంతా నింద చేస్తే అపకీర్తి కాదా ఇంత అపకీర్తి మూట కట్టుకున్న నాకెందుకమ్మా పట్టాభిషేకం దానివల్ల ఏమిటి కలిసి వస్తుంది నాకు నాకొద్దు అందుకని అది సాధ్యపడదు నువ్వు అడిగిన మాట నేను అంగీకరించలేకపోవడానికి ఇన్ని కారణాలున్నాయి ఇంత అపకీర్తిని నేను పొందలేను అంటే అందులోనే మీరు ఒక విషయాన్ని ఆలోచించండి కుంతీదేవి ముందెందుకు చెప్పలా కన్యాగర్భం అపకీర్తి వస్తుందనేనా అపకీర్తిని భరించడానికి నీకున్న భయం నీకే కొడుకు నేను నాకుండదా తల్లిపోలికి ఉండదా విషయంలో సూర్యుడి నాళ్ళు ఎందుకు చెప్పలా ఆయన అందుకేగా చెప్పలా నీకే అపకీర్తి వస్తుందో అని చెప్పలేదో తనకు అపకీర్తి వస్తుందని చెప్పలేదో మొత్తం మీద చెప్పలేదుగా అపకీర్తికి భయపడడం నా తల్లిదండ్రుల లక్షణం అమ్మా మీ కొడుకుని నాకు అదే ఉంటుందిగా అమ్మా మీరు ఒకప్పుడు చెప్పలేదు నాకిప్పుడు చెప్పినా అక్కర్లేదు కాబట్టి ఎలా పొసగుతుంది అది వేళ దాటిపోయిందిగా అది ఇంకా మళ్ళీ నోటితో అనాలా
స్పష్టంగా అందులో అంతర్లీనంగా ప్రతిపాదింపబడుతోంది కదా. కాబట్టి ఏ అపకీర్తికి భయపడి నిలబడిపోయారో ఆ భయమే ఇప్పుడు వేరొక భయంగా మారిన ఆరుగురు మిగులుతారా అన్న భయంగా అమ్మా నీకు మారిన నేను చెయ్యగలిగినది కలిగింది. అది తాత్పర్యం. కాబట్టి తల్లి కడింది పగరని దెప్పక గడవంగా నీదం దలచు కౌరవనాథుండు చెడుగాక ఎంచు ఈ తరి విడువదగుని అతని వలన వెలసిన వాడన్. అమ్మ దుర్యోధనుడున్నాడే నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా, అతనికి తెలుసు ఈ జరగబోయేటటువంటి యుద్ధం గురించి. అర్జునుడి యొక్క పౌరుష ప్రతాపాలు, ధర్మరాజు గారి యొక్క ధార్మిక నిష్ట, భీముని యొక్క గదాయుద్ధ కౌశలము, నకుల సహదేవుల యొక్క పౌరుష పరాక్రమాలు, దృష్టజ్యుమ్నుడి యొక్క జనన విశేషము, ద్రుపదుడు చేసినటువంటి యజ్ఞము, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండ, ఇవేవి తెలియనటువంటి వాడు కాడు దుర్యోధనుడు. తెలిసి కడింది పగరని దెప్పక కడవంగా ఆ యుద్ధమనేటటువంటి మహాసముద్రం, ఆ సముద్రంలోకి దీవుకి ఈదడం మొదలుపెట్టిన తర్వాత చేతులతో ఈదినవాడు గట్టు చేరడం. కానీ ఒక పడవ ఉందనుకోండి, ఒక ఓడ ఉందనుకోండి, వాడికి ఆశ ఉంటుంది. వాడు మాత్రం అవతల గట్టి కెడతానన్న ఆశతోనే ఓడెక్కుతాడు. ఓడెక్కిన వాడు వస్తానో రానో చెప్పలేనోయ్ అని చెయ్యి ఊపడవుతుంది. అవతల దేశానికి తప్పకుండా చేరుతాను, మళ్ళీ వస్తానని నమ్మకం, ఎందుకంటే నౌకతో వెడుతున్నాడు. అదే కానీ సముద్రంలో దూకి అవతల దేశానికి ఈదుకుంటూ వెడతానన్నవాడు ఖచ్చితంగా చెయ్యూపి అక్కడికి వెళ్ళిపోతానని చెప్పడం సాధ్యం అవుతుందా? అవదు. దుర్యోధనుడు ఇవాళ యుద్ధం అనేటటువంటి సముద్రంలో దూకడానికి కారణం ఏమిటో తెలుసా? ఏ ధైర్యం చూసుకునో తెలుసా? కడింది పగర నీ తెప్పగ కడవంగా నన్ను నౌకగా భావిస్తున్నాడు, నన్ను తెప్పగా భావిస్తున్నాడు. ఈదదలచు కౌరవనాథున్, ఆ సముద్రాన్ని ఈదాలనుకుంటున్నటువంటి కౌరవనాథుడికి నేను తెప్ప అని ఆయన నమ్మకంతో ఉన్నప్పుడు చెడుగాక ఎంచు ఇత్తరి విడుబదగునే పోతే పోయాడు మనకేమిటి, మనం చేయగలిగింది చేశాం, ఇప్పుడు మరి మనం ఏం చేస్తాం, వాళ్ళ అన్నయ్యనని తెలిసింది అటు వెళ్ళిపోతున్నాం, వాడి కర్మ, వాడు ఎడిపోతే మనకి అని వెళ్ళిపోవడం నాకు సాధ్యమవుతుందా? అవదు. అతని వలన వెలసినవాడం. ఇవాళ కర్ణుడు అన్న పేరుకి ఇంత గౌరవం ఉందంటే, ఇంత ప్రఖ్యాతి ఉందంటే, ఇంతమంది భయపడతారంటే ఈ పేరు ఈ ప్రఖ్యాతి ఇవన్నీ రావడానికి కారణము ఆ దుర్యోధనుడు. అటువంటి వాణ్ణి మిత్రద్రోహం చేసి నేను సముద్రంలో ముంచేసి వెళ్ళిపోవడం సాధ్యమవుతుందా? నేను అలా చేయగలనా? నేను చెయ్యలేనమ్మా. కౌరవుల చేత కుడిచిన వారికి ఇది సమయము, ఎట్టివారును సంగ్రామారంభమున బాయుదురే, రాజులు మనల తిట్టరే అట్లయినన్. ఎక్కడైనా కూడా లోకంలో అమ్మా ఒక నీతి ఉంటుంది. ఆ ఇంటి కూడు తిన్నాం అంటే ఆ ఇంటి అన్నం తిన్నాం, వాళ్ళు పెట్టిన భోజనం చేశాం, వాళ్ళకే ద్రోహం చేయడమా, తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టాడంటారు. ఎవడు అన్నం పెట్టాడో వాడికి ద్రోహం చెయ్యరు. అందుకేట పూర్వం రాజులు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు భోజనం చేసే ముందు ఫలానా చక్రవర్తి పెట్టిన భోజనం అని చెప్పి తినిపించేవారట. అంటే ఆ కృతజ్ఞతాభావం ఉండాలి. నిజంగా వాళ్ళు అలా పాపం ప్రాణాలు ఉడ్డి చేశారు కూడా, ఎప్పటికీ సైన్యానికి అదే గౌరవం. నిజంగా ఉద్యోగం అంటే వాళ్ళదే, దేశభక్తి అంటే మొదట చెప్పుకోవలసిన వాళ్ళు వాళ్లే కదూ. స్వాతంత్ర సమరయోధుల తర్వాత ఎప్పటికీ అలా మంచులో అలా కొండల్లో నిలబడి అటువంటి ఉద్యోగాలు చేసి అలా దేశ సంరక్షణ చేస్తారంటే ఆ సైన్యానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించకపోతే ఇక సంస్కారం అన్న మాటకు అర్థమై ఉంటుంది. కాబట్టి అమ్మ కౌరవుల దగ్గర అన్నం తిన్నవాడెవరున్నాడో వాళ్ళందరికీ కూడా ఇదే సమయం, వాళ్ల వైపున నిలబడి కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపకారం చెయ్యాలి. ఇక పరమ నమ్మకాన్ని కౌరవులు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ల వల్ల వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ల వల్ల పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు, అది జాతి సంస్కృతి మాట్లాడుతున్నాడు కర్ణుడు. ఎదురుగుండా ఇన్ని పదవులు వరించనివ్వండి, ఆ పక్షం నుంచి ఈ పక్షానికి నువ్వు వచ్చేస్తే నీకు ఇంత పెద్ద పీట వేస్తామన్నా
ఒకప్పుడు ఎదురుగుండా కనపడిన పదవిని చూసుకున్న జాతి ఈ జాతి కాదు. ఏది చూసుకున్నారంటే ఏ జెండా కింద ఇన్నాళ్ళున్నాం, ఎవరితో కలిసి తిరిగాం, ఎవరి మాటలు మన మాటలుగా చెప్పాము, మన మాటలు ఎవరి మాటలుగా స్వీకరించారు, సావు రేవు అటువైపే అని ఉండిపోయిన సంస్కృతి కలిగిన జాతి తప్ప యుద్ధం దాకా వచ్చిన తర్వాత గెలుపుకి అవకాశాలు అటెక్కు ఉన్నాయని చటుక్కున ఇటొదలడం చేతకాని జాతి. ఆ సంస్కృతి ఎప్పటికీ అలా నిలబడాలని కోరుకుందాం. కాబట్టి రాజులు మనల తిట్టరే ఎట్లయినన్, ఒకవేళ వదిలేశాననుకోమ్మా, వదిలి అవతల వైపుకి వచ్చాననుకో, అప్పుడు నన్ను ఒక్కడనే తిట్టరమ్మా, ఆ కౌంత్యేయుడు ఆ కుంతిసుతుడు ఆ కర్ణ కుంతి చెప్పిందిట ఈయన వెళ్ళిపోయట అంటారమ్మా అన్నప్పుడు నన్నే తిట్టరు, నాతో పాటుగా రాజులు మనల తిట్టరే అట్లయినన్, ఆ కుంతికి బుద్ధి లేదా, ఆఖరి నిమిషంలో కొడుకుని యువతల పక్షం నుంచి అవతల పక్షానికి తీసుకెళ్లిపోయింది కొడుకునని చెప్పి తగుదునమ్మా అని ఏ ముందు చెప్పడానికి అడ్డొచ్చిందా, ఇప్పుడు తన ఆరుగుడు కొడుకుల్ని కాపాడుకోవడానికి చెప్పి తీసుకుపోయిందా అని నిన్ను అనరమ్మా. నా వలన నన్ను కన్న తల్లి నిందపడితే నేను బ్రతికుండి ప్రయోజనం ఏమిటమ్మా, నేను నీ కొడుకునని ఎవ్వరికీ తెలియకుండా చచ్చిపోయినా నా కొడుకు ఏమీ ఆశించకుండా నా అపకీర్తి లోకానికి తెలియకుండా ఏ అపకీర్తిగా భయపడ్డానో దానికమ్మా నువ్వు భయ అలాగే ఉండిపో, ఇక ఎవరికి చెప్పక్కర్లా, నేను పోతే పోయాలని పోయినా నాకు వెంగలేదమ్మా. తప్ప తల్లికి నింద తెచ్చే కొడుకుగా మాత్రం బ్రతకడం నాకు ఇష్టం లేదు. నేను మాట పడతాను, నువ్వు మాట పడతావు, ఏ గౌరవం తెచ్చినట్టమ్మా, నీకు కొడుకుగా నేనే గౌరవం తెచ్చినట్టు. కాబట్టి ఎందుకమ్మా దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఒక్కటి మీరు బాగా గమనించాలి, ఆయన రాధాదేవి పట్ల ఎంత ప్రేమభావన ఆవిష్కరించాడో ఎంత గౌరవాన్ని ఆవిష్కరించాడో కుంతీదేవి పట్ల కూడా నిజానికి అంత భక్తిని అంత కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాడు. నిజంగా కర్ణుడే తలుచుకుంటే ఇలా మాట్లాడాలని ఏం లేదు, ఎంత పరుషంగానైనా మాట్లాడచ్చు. భారత కథనంతటినీ వెనక్కి తిప్పి తీసుకొచ్చి తను పడిన మానసిక క్లేశం, తాను పోగొట్టుకున్నది, తనకి ఎన్నిసార్లు కుంతి ఈ మాట చెప్పనందుకు జీవితంలో ఈ విషయం అడ్డుపడి తను ఎదగలేకపోయాడు. ఎదగలేకపోవడం సరిగదా, శాపాలు పొందాడు. చివరికి అవి తనని ఎన్నిసార్లు కాట్లు వేశాయో చెప్పి దీనికి నువ్వు కాదా బాధ్యురాలి అని అడగచ్చు. అడుగుతాడు, ఏమవుతుంది, గుండెలు బాదుకు నేడుస్తుంది, నిజమేరా నాన్న నా వల్లే ఇవన్నీ అంటుంది. బతుకుతాడా, యుద్ధానికి వెళ్ళి చెప్పాడుగా కృష్ణుడితో, బతుకుతాడా, పోని అలాగని యుద్ధం మానట్టు వెళ్ళగలడా, మరి అని ప్రయోజనం ఏమిటి, ఇంకా ఎందుకు, ఇంకా ఇంకా ఉండడు అన్న విషయం ఆయనకే తెలిసిపోతోంది స్పష్టంగా. ఇంకా ఇప్పుడు ఇంకా ఈ ఆఖరి నిమిషంలో ఇంకా పెద్ద పూర్వాపర విచారణ చేసి అమ్మా నువ్వు తప్పు చేశావు, నీ వల్ల ఇన్ని బాధలు పడ్డాను ఇవి చెప్తే నేను పడిపోయాక ఆవిడికి ఇవి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి, ఆవిడ ఇవి తలుచుకు తలుచుకు ఏడుస్తుంది, కాబట్టి నా కష్టాలు ఆవిడికి చెప్పడం ఎందుకు, వద్దులే వదిలేశాడు. అందుకే ఆ కోణంలో అసలు మాట్లాడలా. కర్ణుడి యొక్క మాతృభక్తికి రెండు చేతులెత్తి నమస్కారం చెయ్యొద్దు. ఆయన ఎందు కొన్ని దోషములు ఉండవచ్చు, కానీ ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన సుగుణములు కొన్ని ఉన్నాయి. అందుకే ఆయన వేరొక కోణంలో అసలు మాట్లాడలేదు. మాట్లాడుతూ మనని తిడతారు కదమ్మా లోకం, కాబట్టి వద్దు తల్లి, నీ పలుకెంత బోలినను నిర్ణయమిట్టిదా కానీ ఉండులేదు, ఈ పని మీద భారమున నీవిట వచ్చితిగాన పాండవుల్ సేపడిరేని చంప అరసేయక చెప్పెద సవ్యసాచిపై కోపము పెద్ద వాడు సమకూరిన బిట్టర చంపుదుంజుమి. పెద్ద కొడుకు అని చెప్పిందిగా తమ్ముడుగా వాడు, ఇప్పుడు కుంతీదేవితో అంటున్నాడు, నీ పలుకెంత బోలినను అమ్మా నువ్వు ఎన్ని చెప్పు, ఇంక ఈ ప్రసంగం ఇంతకన్నా అనవసరం. పైగా ఇది ఏమైనా ఎంత ఏకాంత సమావేశమైనా ఎంత ఒక్క కుంతీదేవితోనే మాట్లాడుతున్నా
అది ఇక ఎవరూ రారు అన్న ప్రదేశం కాదు. ఏదో తెల్లవారుదాం అంటే అక్కడ కర్ణుడు జపం చేసుకుంటాడా స్నానఘాట్లోని, బహుశా అక్కడికి ఎవరు రారేమో. కానీ పొద్దెక్కిపోయిన తర్వాత కర్ణుడు కూడా లేచి వెళ్ళిపోతాడని అందరికీ తెలుసు. కాబట్టి జనం మసిలే సమయం. ఇప్పుడు నువ్వు నాతో ఇది ఎక్కువ మాట్లాడడం, నీతో నేను ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. అందుకని నువ్వు ఎన్ని చెప్పు ఇంతే కదా చెప్తావు. నా నిర్ణయం మాత్రం ఒకటేనమ్మా, దీనికి కొనసాగింపుగా నువ్వు ఎన్ని మాట్లాడినా అమ్మా నిర్ణయం ఇట్టద కాని ఉండులేదు. నేను కౌరవుల వైపే ఉండి యుద్ధం చేస్తానన్నది వినా నా నిర్ణయమునందు మార్పు రాదు. కానీ కన్న తల్లివి నువ్వు వచ్చావు, ఏ భావనతో వచ్చుంటావు అంటే తల్లి కళ్ళజోడు పెట్టుకు చూస్తున్నాడు పరకాయ ప్రవేశం చేసి. ఆరుగురు బిడ్డలు కదా, ఆరుగురు బ్రతకాలని కదా అమ్మా నీ కోరిక. ఒక్క మాట చెప్తాను, ఈ పని మీద భారమున నీవిట వచ్చితిగాన కొడుకుల మీద ప్రేమతో ఆరుగురు బ్రతికుండాలన్న కోరికతో నువ్వు బహుశ వచ్చి ఉంటావు. కాబట్టి పాండవుల్సేపడిరేని చంప, పాండవులు కనపడినా చంపనమ్మ. అరసేయక చెప్పెదా, అబద్ధం ఆడకుండా చెప్తున్నానమ్మా. సవ్యసాచిపై కోపము పెద్ద, అర్జునుడి మీద మాత్రం నాకు మొట్టమొదటి నుంచి కోపం ఉంది. ఎందుకని మీకు అనేక పర్యాయాలు చెప్పా, అర్జునుడేనా అంత కీర్తికి పాత్రుడు, నేను కూడా అన్న భావన కర్ణుడికి ఉంది. అదే తీవ్రమైన మాత్సర్యంగా రూపాంతరం చెందింది తర్వాత. కాబట్టి అర్జునుడి మీద నాకు కోపం ఎక్కువ, దాపరికం లేకుండా చెప్పేస్తాను. అర్జునుడు కనబడ్డాడనుకో ఖచ్చితంగా చంపేస్తాను, అతన్ని మాత్రం విడిచిపెట్టను. నలుగురిని మాత్రం ఎప్పటికీ నాకు ఎదురు పడిన యుద్ధంలో దొరికిన నే చంపగలిగిన చంపను. ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వదిలిపెట్టేస్తాను, అర్జునుణ్ణి చెప్పలేను. దానివల్ల ఏమవుతుందో తెలుసా అమ్మా నీకు? ఇది నిజంగానండి, ఒక రకంగా ఆలోచిస్తే ఇంతకన్నా శల్యం, ఇంతకన్నా ముళ్ళు కుంతీదేవికి ఇంకొకటి ఉండదు. సాధారణంగా మనం 10 మాటలు నోటితో ఏమంటూ ఉంటామో అది మనకే సత్యంలా అనిపించేస్తుంది కొన్నాళ్ళకి. ఒకే అబద్ధాన్ని ఓ 100 మాటలు చెప్పాననుకోండి నేను 100 మందితోటి, 101వ మాట నా ప్రమేయం లేకుండా అది నిజంగా జరిగినట్టే చెప్పేస్తాను ఇంకా. ఎందుకంటే అబద్ధం 100 మాటలు చెప్పి ఇంకా అది అలవాటైపోతుంది. కుంతీదేవికి ఎప్పటి నుంచో ఏం అలవాటు, ఎంతమంది పిల్లలు మీకు అంటే 5 అంటుంది. నిజానికి కుంతీదేవికి ఎంతమంది పిల్లలు? యథార్థానికి ఆవిడికి 3 పిల్లలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. నకుల సహదేవులు ఎవరు? మాద్రి పిల్లలు. ఆమె మాద్రి సంతానం అనుకోండి, నకుల సహదేవులు మాద్రి పిల్లలు, నా పిల్లలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అన్న భావన ఆవిడ పొంది ఉన్నదనుకోండి, అనేక సందర్భాల్లో భారతంలో కుంతీసుత మధ్యముండు అంటుంటారు అర్జునుణ్ణి. కుంతీసుత మధ్యముండు అర్జునుడు ఎలా అవుతాడు? కుంతీదేవి యొక్క సంతానం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అప్పుడు భీముడు మధ్యలో వాడు అవుతాడు, అర్జునుడు అవడం. కానీ అర్జునుణ్ణి ఉద్దేశించి కుంతీసుత మధ్యముండు, విరాట పర్వంలో కూడా ఉంది ఆ మాట, కుంతీసుత మధ్యముండు అంటారు. అర్జునుడు ఎలా అయ్యాడు మధ్యలో అంటే, ధర్మరాజు, భీముడు ఓ పక్క, నకులుడు, సహదేవుడు ఓ పక్క ఉంటే మధ్యలోకి అర్జునుడు వస్తాడు. మరి మాద్రి సంతానంగా కుంతీ సంతానం కాదుగా అని మనం అనుకుంటామేమో, కుంతీదేవి అనుకోదు. ఆవిడ నా బిడ్డలే అనుకుంటుంది నకుల సహదేవుల్ని. తన సవతి బిడ్డలన్న మాట ఆమె జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి కుంతీదేవి తన సవతి పిల్లల్ని కూడా తన పిల్లలుగానే చూసుకున్న ఉదార హృదయ. అందుకని నీకెంతమంది పిల్లలు అంటే 5 అంటుంది. నిజానికి ఏమనాలి? 3 అనాలి, 5 అంటుంది. నీ సవతి బిడ్డల్ని కూడా నీ బిడ్డలని చెప్పగలిగినంత ఉదార హృదయం. కానీ నా ఒక్కడి దగ్గరికి వచ్చేటప్పటికే నీ కడుపున పుట్టిన బిడ్డనైనా మాత్రం 6 నా పేరు ఎప్పుడూ చెప్పవా. ఎందుకో నా ఒక్కడి విషయంలోనే ఆ కాఠిన్యం అలా ఉండిపోయింది. పోనీ నేనేమన్నా తప్పు చేశానా అంటే, అమ్మా పొత్తిళ్లలో ఉండగా వదిలేసావుగా, నేనేం చేయలేదుగా. కాబట్టి మాద్రి బిడ్డలు కూడా బతికుండాలని నీకు కోరిక,
నా మీద కోరికుంటే నన్ను వదిలేదానివి కావుగా, నా మీద ఆ ప్రేమ ఉంటే ఇప్పుడు కాదుగా, ఇప్పుడో చెప్పేదానివిగా. కాబట్టి అథవా ప్రధానంగా నీ కోరిక ఏమయ్యి ఉండాలి, ఆ ఐదుగురు బ్రతకడం అయ్యి ఉండుండాలి. ఐదుగురిని వదిలేస్తానని నేను చెప్పలేనమ్మా, నలుగురిని వదిలేస్తాను. నీకు అలవాటు ఉంది కదూ ఐదుగురు బిడ్డలు నాకు, ఐదుగురు బిడ్డలు నాకని, ఐదుగురు నాకు బిడ్డలు అన్న మాట అని ఇప్పుడు ఐదుగురు బిడ్డల తల్లిని కాను అని నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకోవలసిన అవసరాన్ని మాత్రం కల్పించాను. నువ్వు నా పట్ల కఠిన చిత్తవైనా ఒకప్పుడు అవన్నీ పైకి అనడవు, కానీ అంతేనా కాదా, భారతంలో ఐదుగురికి తల్లిగానే ఉంటావు ఇప్పుడు. ఎలాగో తెలుసామ్మా, సవ్యసాచి చేత చచ్చుటయును కీర్తి, కర్మ అతడు లోనుగాగ ఏవురు. ఏనులోనుగాక ఏ ఊరు, కానీ నీ కొడుకులారువురనుట విడువు ఇంకా. అర్జునుడితో యుద్ధం చేసి తీరుతా, అర్జునుడు దొరికితే చంపేస్తా. అర్జునుణ్ణి చంపేసిన ఇప్పుడు నాకొక్కడికే కదూ చెప్పావు నా బిడ్డడవని, నేను వచ్చి అటు చేరనులే, చేరి పాండవుల పక్షాన యుద్ధం చేయను, ఇటే యుద్ధం చేస్తా. అప్పుడు అర్జునుడు చచ్చిపోయాడనుకో, నాకు ఐదుగురు కొడుకులు అని నువ్వు అనుకున్న అబద్ధంలోనైనా నేను నిజమవుతా. అప్పుడు నీకు ఐదుగురు పిల్లలేగా, నేనున్నానుగా అమ్మా. ఒకవేళ నేను చచ్చిపోయాననుకో, అప్పుడు నువ్వు అనుకున్న ఐదుగురు పిల్లల తల్లివి, ఎప్పటికీ నువ్వు ఐదుగురు పిల్లల తల్లిగా ఉండడాన్ని మాత్రం నేను మార్చను. అమ్మా నువ్వు అలాగే ఉండాలి, నీ కోరిక అలాగే ఉండుగాక, నువ్వు ఐదుగురు పిల్లల తల్లిగానే ఉండదవుగాక. ఇది నిజంగా ఈ మాట కర్ణుడు కాబట్టి అనగలిగాడు, కర్ణుడు కాబట్టి అమ్మని అంతకన్నా ఇంకేమీ అనకుండా అంత సున్నితంగా మాట్లాడుతూ ఆమె మనసు బాధపడకుండా, ఏ ఐదుగురు పిల్లల తల్లిని నేను అండం అలవాటైందో ఆ మాట నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు మార్చుకోక్కర్లేదమ్మా, ఎప్పటికీ ఐదుగురు పిల్లల తల్లివే. కర్ణుడితో కలిపి అర్జునుడు లేకుండా, లేదా అర్జునుడితో కలిపి కర్ణుడు లేకుండా మాత్రం నువ్వు ఐదుగురి బిడ్డల తల్లిగానే ఉంటావు, దానికి మాత్రం లోటు కాదు. అంతకన్నా మాత్రం అమ్మా నేను చెయ్యగలిగింది లేదు, నన్ను అవతల పక్షానికి రమ్మని మాత్రం అడగ్గు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇందులో కర్ణుడు మాట్లాడుతున్నంతసేపు కూడా వచ్చి అడిగినది కుంతి, కన్న తల్లి. కాబట్టి తల్లికి అన్నిటికన్నా ప్రధానమేమిటి, తన బిడ్డల యొక్క ప్రయోజనం, తన బిడ్డల యొక్క క్షేమం. ఆరుగురు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు మాట్లాడుతోంది నువ్వు నా బిడ్డలవని, అందుకు పాండవ పక్షానికి వచ్చేసేయమంటోంది అన్న ఉద్దేశ్యంతో మాట్లాడాడు. ఆవిడ వెంటనే లేచి నిలబడి కర్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది. కౌగిలించుకుని, కర్ణ నువ్వు అన్న మాట మరిచిపోకు, నీకు అర్జునుడు యుద్ధంలో ఎదురు పడితే యుద్ధం చేసి చంపగలిగితే చంపి, మిగిలిన నలుగురు జోలికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఐదుగురు బిడ్డల తల్లి అన్న మాట విషయంలో ఆవిడ కూడా కాదు అన్నమాట అనలేదు, ఆవిడ అది అంగీకరించి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి, అసలు ఆవిడ బయలుదేరి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది గంగ ఒడ్డుకి? ఆరుగురు బిడ్డల్ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యం, ఆస్వార్థం మనసులో కలిగి మాత్రం ఆవిడ రాలేదు. ఆవిడ విదురుడి మాటల చేత ప్రభావితురాలై వచ్చింది. విదురుడు ఏం చెప్పాడు, కృష్ణుడే వచ్చి రాయబారని చెప్పినా అమ్మా అక్కడ కౌరవులు సమ్మతించలేదు, సంధి జరగడానికి అంగీకరించలేదు. అలా అంగీకరించలేదు కాబట్టి భారత యుద్ధం జరిగి తీరుతుంది. భారత యుద్ధం జరిగిన నాడు ఖచ్చితంగా కొన్ని లక్షల మంది వీరులు పడిపోతారు, ఈ వంశం క్షయమైపోతుంది. ఇది చూడవలసి రావడం మా ప్రారంభం అని బాధపడ్డాడు కదూ విదురుడంతటి వాడు. వంశక్షయం అవుతుందని బాధపడుతుంటే తన వైపు నుంచి ఆపడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఆలోచించింది. ఆవిడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, కౌరవుల వైపు కర్ణుడు లేకపోతే యుద్ధానికి వెళ్ళరు, ఇప్పుడు కూడా తాను దాచిపెట్టడం అనవసరం.
కర్ణుడు ఒక్కడు కాని మళ్ళీ సత్యం తెలుసుకుని పాండవ పక్షానికి వస్తే యుద్ధం జరగదు, అందరూ క్షేమంగా ఉంటారు అని భావించి వెళ్ళింది తప్ప కేవలము తన ఆరుగురు పిల్లలు మాత్రమే బాగుండాలని ఆమె వెళ్ళినట్టుగా భారతంలో కనపడలేదు నేపథ్యంలో. ఎందుకంటే విదురుడు మాట్లాడాక వెళ్ళింది ఆవిడ. అందుకే ఆవిడ మాట్లాడినప్పుడు నువ్వు పాండవ పక్షాన్ని చేరిపోయి పట్టాభిషేకాన్ని పొందు అని చెప్పి వదిలేసింది. దాని ఉద్దేశ్యం యుద్ధం జరగకుండా ఉండడం ఆవిడ కోరుకుంది. అంతేకాని ఆవిడ ఎక్కడా కూడా నా ఆరుగురు బిడ్డలు నాకు బతకాలి, నా కడుపున పుట్టిన ఆరుగురిలో ఏ ఒక్కడు మరణించడం కూడా నేను అంగీకరించలేను అన్న బేలతనం డొల్లతనం ఆవిడ. అంటే అర్జునుడు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, ఘోరరణంలో మీ ఇద్దరూ ఉత్తమమైన శౌర్యంతో పోరాడండి, ఆ మాట అన్నావు పడగొడితే అర్జునుడిని పడగొట్టు అంది. అంటే ఆమె క్షాత్రధర్మము వైపు యుద్ధధర్మము వైపు నిలబడింది తప్ప జనక్షయం కాకూడదని కోరుకుంది తప్ప కేవలము తన బిడ్డల గురించి మాత్రమే కుంతి ఆలోచించలేదు. కానీ కర్ణుడేమనుకున్నాడంటే ఆమె తల్లిగా నా దగ్గరికి వచ్చి బిడ్డల గురించే ఆలోచిస్తోంది అనుకున్నాడు. అనుకుని నలుగురిని చంపను అన్నాడు తప్ప కుంతి అలా అడగలేదు. నాకెప్పుడూ ఆరుగురే ఉండాలి, అందుకని ఆరుగురు బ్రతకాలి, అందుకని నువ్వు వాళ్ళని చంపకు, నువ్వు వాళ్ళ పక్షానికి వచ్చే అని కుంతిదేవి ఎక్కడన్నా అడిగిందా? ఆవిడేం అడగలేదు. అంటే కర్ణుడు తప్పు చేశాడా? కర్ణుడు తప్పు చేయలేదు, కర్ణుడు ఒప్పే చేశాడు, తల్లిని తల్లిగా చూశాడు. కానీ ఆ తల్లితో అంత బాగా కలిసి మెలగనివాడు కాబట్టి ఆ తల్లి ఎంత ధార్మిక నిష్ఠతో ఎంత విశాల హృదయంతో మాట్లాడగలదో గమనించలేకపోయాడు. గమనించలేక కర్ణుడే ప్రతిజ్ఞ చేశాడు, నలుగురు దొరికినా చంపనన్నాడు. నలుగురు దొరికినా చంపనని కర్ణుడు అన్నాడు తప్ప కుంతీదేవి వరం అడగలేదు. ఎక్కడా భారతంలో కుంతీదేవి తాను నోరు విప్పి పాండవులు దొరికినా చంపవద్దు, నాకు ఐదుగురు బిడ్డలు మిగిలేటట్టుగా నువ్వు చూడు అని అడిగిన కఠిన హృదయురాలు కుంతీదేవి కానే కాదు. వరమిచ్చిన కర్ణుడు ఆయన ఏమి తప్పు చేసి ఇచ్చినవాడు కాడు, ఆయన కూడా అమ్మతనాన్ని దృష్టిలో పెట్టుకుని పరమప్రేమతో ఆ వరాన్ని ఇచ్చాడు. ఆయన వరకు ఆయన భావన నిజం, కుంతి వరకు కుంతి భావన నిజం. కర్ణుడా మాట అనేసిన తర్వాత ఆమె వాదనకి దిగలేదు. ఇది ఇంతే భగవత్ సంకల్పము అంది. అంటే నేను వచ్చి మాట్లాడినది ఒకటైతే నీకు ఒకలా అర్థమై ప్రతిజ్ఞ చేశావు అంటే ఒక్క విషయం అర్థమైపోతోంది, ఖచ్చితంగా నువ్వు ఆ పాండవ పక్షానికి రావు, కౌరవ పక్షాన ఉంటావు, జనక్షయం జరుగుతుంది, వంశక్షయం అవుతుంది, కానీ అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని ఐదుగురు ఉంటారని నువ్వు అన్నావు, ఆ మాట కాదని అమ్మతనానికి నేను మచ్చ తెచ్చుకోలేను కాబట్టి అలాగే చెయ్యి అని. ఇప్పుడు కుంతి వరకు కుంతి చాలా గొప్పది, కర్ణుడి వరకు కర్ణుడు చాలా గొప్పవాడు, పాడైపోయిన వాడెవరు? దుర్యోధనుడు. ఎందుకు పాడైపోయాడు? ఆవిడ ఎందుకొచ్చిందో కర్ణుడు సరిగ్గా అర్థం చేసుకుని ఉండి ఉంటే ఈ మాట అనక్కర్లేదు. నేనిప్పుడు రాలేనని వదిలిస్తే సరిపోయి. అదే జరిగి ఉంటే ధర్మరాజు గారు దొరికాడు కర్ణుడికి ఒకసారి. ఇంకొకలా భారతంలో ఏమైనా జరిగి ఉంటే భారతం ఏమైపోతుంది? ఇంకా ధర్మం ఎలా నిలబడుతుంది? ధర్మపక్షం ఎలా నిలబడుతుంది? ప్రచోదయాత్ ఆలోచనలనిచ్చేది పరమేశ్వరుడే. అందుకే అప్పటికి కుంతిని చూడగానే కర్ణుడికి ఒకలా ఆలోచన వచ్చింది, అమ్మగా వచ్చింది అనుకుని నలుగురిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు. చేసిన వాడు దుర్యోధనుడికి వెళ్ళి చెప్పాడా? దుర్యోధన నేను ప్రతిజ్ఞ చేశానయ్యా, పాండవుల్లో నలుగురిని చంపను, అర్జునుడు ఒక్కడిని చంపుతాను. భీష్ముడు ఎంత చెప్పి స్పష్టంగా చెప్పేశాడో, ద్రోణుడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, కర్ణుడు ఎంత స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పేశాడా? చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే ఐదుగురిలో ఎవరినైనా కొడతాడు అర్జునుడు ప్రధానుడు తప్ప అనుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఈయన ప్రతిజ్ఞ ఈయన గుర్తు పెట్టుకుని పాలించాడు. ఈయన అలా పాలిస్తాడని తెలియక యుద్ధానికి వచ్చి వాడు చెడిపోయాడు. అయితే పాడైంది ఏ కారణానికి పాడైనా
గొంగళీలో తింటూ వెంట్రుగలేరి ప్రయోజనం ఏమిటి? అధర్మ అధర్మానికి నిలబడిన వాడు, రాశీభూతమైన స్వార్థపరుడు, అన్ని దుష్టమైన ఆలోచనలున్నటువంటి దుర్యోధనుడికి ఉత్తమ ప్రయోజనాలు ఎలా లభిస్తాయి? మరి కర్ణుడు ఎందుకు పాపం ఈ ప్రశ్నలకి లోనవ్వాల్సి వచ్చింది? అంటే సహజంగా కర్ణుడు చాలా మంచివాడు అని అర్థమవుతోంది ఈ దృష్టాంతాల్లో. అమ్మని చూడగానే అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు. ఆయన వరకు కించిత్ దోషం లేదు. కానీ ఆయన ఎందుకు చటుక్కనక్కర్లేని ప్రతిజ్ఞ చేశాడు మరి? అంటే బుద్ధి వైభవం ఎందుకు తగ్గిపోతుంటుంది అంటే, దుష్టులతోటి సాంగత్యం ఎక్కువైతే బుద్ధి వక్రిస్తూ ఉంటుంది. దుర్యోధనుడితోటి సాంగత్య దోషం ఏం చేసిందంటే, ఒక విషయాన్ని ఇంకొక విషయంలో అర్థం చేసుకుని తొందరపడి మాటిచ్చాడు, అడగని వరం ఇచ్చాడు. తప్ప కుంతి అడిగితే వచ్చిన వరం కాదు. కుంతి అలా అడగలేదు. అలా అడిగితే అది మాతృత్వానికి చిన్న మచ్చైపోతుంది. ఆవిడ రాజనీతిజ్ఞతకి, ఆవిడ ధార్మిక నిష్టకి, ఆవిడ విశాల హృదయానికి అది ఒక కొరత అవుతుంది. ఆవిడ అడగలేదు, కర్ణుడే అన్నాడు. సరే అలాగే కానీ అది భగవత్ సంకల్పం అంది అంతే ఆవిడ. ఎందుకని, ఇక్కడికి వచ్చే ముందు ఆవిడ కృష్ణరాయభారానికి వెడుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయభారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది. అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన, కర్ణుడికి సంబంధించినంత వరకు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. ఎవరిది వాళ్ళది గొప్ప విషయమే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఈ విషయం దుర్యోధనుడికి చెప్పేస్తే వెళ్ళి ఇంకొకటి కూడా ఏం చెప్పాలి? ఎందుకు చేశావు ప్రతిజ్ఞ, నలుగురిని ఎందుకు చంపావు అని అడిగితే ఏం చెప్పాలి? నేను కుంతికి మాటిచ్చానని చెప్పాలి. కుంతికి ఎందుకు మాటిచ్చావు? కుంతి నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి? అది చెప్పేసిన నాడు ఇంకా అమ్మా నీ రహస్యం ఇప్పుడెందుకులే బయటపడ్డామని తాను ఇచ్చిన మాట ఏమైపోవాలి? అమ్మకి అపకీర్తి వస్తుందేమోనని దుర్యోధనుడికి చెప్పడం మనిషి. అంటే మళ్ళీ ఇంకో నలుగుడు కొత్తగా మొదలైందా మనసులో? అందుకే నేను చెప్పింది, భారతంలో కర్ణుడు ఎప్పుడు ఏకాంతంగా ఎవరిని కలిసినా ఇంకొంచెం బాధపడిపోవడానికి, ఇంకో వారం నిద్రపోవడానికి కావలసిన సరుకులు తెచ్చుకుంటాడు. ఒక్క కృష్ణుణ్ణి కలిసినప్పుడు మాత్రం తన గుండెల్లో బాధ తీర్చుకున్నాడు. కుంతిని కలిశాడు, ఇప్పుడు ఏమైంది? ఇంకా నలుగుడు. ఇది దుర్యోధనుడికి చెప్పలేను. అలాగని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అడక్కు అర్జునుణ్ణి మాత్రమే చెప్పుతాను అని అనలేడు. అన్నప్పుడల్లా నేనున్నాను కదా పాండవుల గురించి నీకు బెంగెందుకంటుంటాడు. అన్నప్పుడల్లా మనసులో అమ్మ బాబోయ్ అంటున్నాను కానీ అటు మాట ఇచ్చానని కలుక్కుమంటూ ఉంటుంది. ఇది నలుగుడా కాదా? ఎంత నలుగుడు ఆయనకి. ఎవరితో చెప్తాడు ఈ విషయాలు? ఎవ్వరికీ చెప్పలేడు. కానీ ఆయనకి ఆయనే అలా నలుగుడు పడిపోతూ ఉండాలి. ఇది కనిపెట్టే ద్రోణుడు ఓ మాట అన్నాడు ఆఖరణ, పరాకుగా ఉంటాడు అన్నాడు. దేని మీద ఉండవలసినటువంటి దృష్టి దాని మీద పెట్టడు అన్నాడు. ఎలా పెడతాడు? ఇటు చూస్తే ఒకరికి మాట, అటు చూస్తే ఒకరికి మాట. ఎలా అక్కడ చేయడం? ఏదీ పైకి చెప్పుకోలేడు. త్వరలో వెలుగుతున్న అగ్ని ఉన్న పెద్ద పచ్చ చెట్టు పైకి చక్కగా ఉంటాడు. ఆకులతో, కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో ఉంటాడు. కానీ ఆ చెట్టుకి తెలుసు దాని త్వరలో మంట మండుతోందని. బాధ చెట్టుకు ఒక్కదానికే తెలుసు, అందం ఊరందరికీ తెలుసు. ఏదో లోకంలో ఓ సామెత చెప్తూ ఉంటారు, బాధ చెవులది అందం బొగ్గల్ది అని. చెవులకి ఆభరణాలు పెట్టుకుంటారు, పెట్టుకుంటే చెవి కుట్టించాలా? చెవి కుట్టించడం అంటే దానికి ఒక అన్నం పెట్టించాలా? అది అంత తేలికైన విషయం అని ఎత్తురు రాదు, బాధేస్తుంది మరి. ఆ తర్వాత అది పూడుకోవాలి, అది పూడుకునే వరకు అందులో ఓ పుల్లో ఏదో పెట్టాలి, ఆ తర్వాత ఆభరణాలు పెట్టాలి. పెట్టుకున్న తర్వాత అవి ఈ చెవి తమ్మికి బరువేగా ఎంతైనా ఇలా సాగుతాయి పాపం. సాగిన తర్వాత అవి వేలాడుతుంటాయి, ఆ దుద్దులో ఏవో వేలాడుతుంటే అందం మాత్రం దేనికి? ఈ కాంతులు పడి బుగ్గలు అందంగా కనబడతాయి. బాధంతా చెవులది, అందమంతా బుగ్గలది అని లోకల్లో ఒక సామెత. అలా చెట్టు తొర్రలో ఉన్నటువంటి అగ్ని కర్ణుడి విషయంలో, ఆయన పాపం అమ్మా అని ప్రేమతో మాట ఇచ్చేశాడు, ఇచ్చానయా అని దుర్యోధనుడికి చెప్పలేడు. ఈయనేమో యుద్ధానికి వస్తాడు, ఈయన ధనస్సు పట్టుకుని వస్తాడు, అక్కడికి వెళ్ళి ఈయన చేయగలిగింది తక్కువ. తెలుసు
వీళ్ళు పడిపోతారని తెలుసు. ఇవేవి ఎవ్వరికీ చెప్పలేడు జీవితంలో. అమ్మయ్యా కృష్ణుడికి చెప్పేసుకున్నాను అని ఆనందపడ్డాడు. కొత్తటి వచ్చి ఓటు వచ్చేసింది మళ్ళీ ఆయన. నేను అందుకే అన్నా, ఇన్నింటికి ఏమని చెప్తాం, ఎవరిని నింద చేస్తాం, ఎవరిని ఇందులో దోషి అని నిర్ధారణ చేస్తాం? అప్పుడు ఇంకా మనకి అందుబాటులో ఉన్న మాట ఒక్కటే ఉంటుంది లోకంలో. చూడండి, ఎవడైనా బాగా కష్టానికి లోనైపోయాడు అనుకోండి, ఏం చేయాలి, కర్మ ఏం చేయమంటారంటాడు. అప్పుడు వేదాంతం పనికి వస్తుంది. అలా నాబోటిగాడు ఏం చేయాలో అర్థం కాక ఏమనాలంటే, ఇంకా నాబోటిగాడేమీ మీరైనా అంతే. దురదృష్టవంతుడండి నిజంగా. ఏమిటండా నలుగుడు పాపం, ఆయన ఏ తప్పు చేశాడు? అమ్మని అమ్మగా భావించి మాటిచ్చాడు, ఇంత వంప ముంచిందా అనుకోవాలా వద్దా? అందుకే చాలా సందర్భాల్లో కర్ణుడు దుర్యోధనుడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని తనకి కలిసిరాని వదిలేసి పర్వాలేదులే పని అయిపోయిందని చెప్తుండేవాడు. అదే కొంప ముచ్చేసింది. నేను మీకు ఇంకా ఎదురు చూపిస్తాను. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? నిజానికి పైకి కనిపించినంత కఠినుడు కాడు, బహు మృదు హృదయం, లోపల వెన్న పూస, పైన కఠినమనిపించు, లోన వెన్న అగుపించు, దానివల్ల దెబ్బతిన్నాడు. ఏ దుర్యోధనుడు ఏమైపోతాడో, దుర్యోధనుడు ఏమైపోతాడో, ఏమనుకుంటాడో, నన్ను ఇంత పెద్ద చేశాడు అని అటువైపుకుంటాడు మనసులో. తప్పు, అలా చేయకూడదు, అది అధర్మం, అది అధర్మం అనుకుంటూ ఉంటాడు. ఏదో చెయ్యాలని సాధన చేస్తాడు, అవన్నీ వ్యతిరేకం అవుతాయి, అలా అవుతాయని తెలుసు. ఆఖరికి పడిపోతానని తెలుసు, పడిపోయాడు. ఒక్కసారి కానీ మాట తిప్పితే పట్టాభిషేకం పొందుతానని తెలుసు, కానీ మారడు. ధర్మచింతన లేనివాడని ఎలా అంటారు మీరు కర్ణుణ్ణి? కాబట్టి అందుకే మహాభారతంలో కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. ఇన్ని మలుపులు తిప్పిన మహానుభావుడు ఆయనే. సరే, ఈ విషయం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఈ కర్ణుడు చాలా చాలా గొప్పవాడు, సహజ కవచ కుండలములతో ఉన్నవాడు. ఆయనని ఓడించడం జరాసంధుడికి సాధ్యం కాల. ఒకప్పుడు కర్ణుడు జరాసంధుడి యుద్ధంలో ఓడించి ద్వంద్వయుద్ధానికి రమ్మన్నాడు జరాసంధుడు. ద్వంద్వయుద్ధం చేశాడు. ద్వంద్వయుద్ధం చేస్తే జరాసంధుడు ఈయన దాటి తట్టుకోలేక జరాసంధుడికి కీలు విరిగిపోయింది. అది ఇందులో ద్వంద్వయుద్ధంలో ఇతరుల సహాయం లేదు, ఇతరుల సహాయం లేకుండా ఇద్దరు చేసిన యుద్ధంలో జరాసంధుడంతటి వాడు కర్ణుడి యొక్క ప్రతిభకి ఆశ్చర్యపడిపోయి ఒక నగరాన్ని బహూకరించాడు. అబ్బా, ఏమి శౌర్యం, ఏమి పరాక్రమవంతుడవయ్యాను అని. ఇంతటి పరాక్రమవంతుడు అన్నిటినీ మించి పుట్టుకతో కవచకుండలాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. పుట్టుకతో కవచం, పుట్టుకతో కుండలాలు ఉన్నాయి అన్న మాటకు అర్థమేమిటి? ఆయన్ని ఓడించలేము, అది ఖచ్చితం కదా. ఓడించలేము అన్నమాట కూడా వదిలేయండి. ఓడించలేము కన్నా ఆయన్ని చంపలేము, అది సత్యం. కవచం ఉన్నంతకాలం గుండె భేదింపబడదు. కాబట్టి గుండెలు భేదింపబడనంతకాలం వీరుడు చనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి సహజమైనటువంటి కవచం ఉన్నది. సహజమైనటువంటి కవచము, సహజమైన కుండలములు ఉన్నాయంటే కర్ణుడి యొక్క మరణమంత తేలిక కాదు అన్నది ఆయన పుట్టుకలో తెలుస్తోంది. కర్ణుడు బ్రతికున్నంతకాలం మనకి విజయం తథ్యమన్న విషయం నమ్మకం కాదు అన్నది ధర్మరాజుకి తెలుసు. అందుకే ధర్మరాజుకి పుట్టుకతో మహావీరుడు కర్ణుడు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం. పుట్టుకతో ధర్మాత్ముడు ధర్మరాజు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం కర్ణుడికి ధర్మరాజు విషయం. వాళ్ళిద్దరికీ పరస్పర గౌరవాలు ఉన్నాయి బయటపడరు కానీ. కాబట్టి ఈ కవచకుండలాల గురించే బెగ్గ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మరి ధర్మరాజు గారు ఇంత బాధపడుతుంటే ఆ కర్ణుడు ఎక్కడ కొంప ముంచేస్తాడో భారత యుద్ధంలోని భయం. కొంప ముంచేయడం అంటే ఏమిటి? అవధ్యుడు చావడు, చావనివాడు ఇతరులను చంపి తీరుతాడు, వాడు చావడండి అంటారు. ఎంతకీ చావకపోతే యువతలవాడు ఏం చేసినా చావకపోతే యువతలవాడు నిరుత్సాహపడ్డాక వాడే చంపేస్తాడు యువతలవాడిని. అందుకని అర్జునుడు ఏమవుతాడు, ఇది భయం ధర్మరాజు గారికి. ఎప్పుడు ఈ భయం పోవాలంటే ధర్మరాజు గారికి దేవతలు పూనుకోవాలి.
ఎందుకని అంటే ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ పూనిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. తప్ప ధర్మం ఉన్న చోట పిరికితనం ఉండిపోయింది అనుకోండి, అధైర్యం ఉండిపోయింది అనుకోండి, ఇక దేవతలు ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటి? అందుకని ఇంద్రుడు అన్నాడు, నేను ఆ కర్ణుని యొక్క కవచకుండలములను తీసేస్తాను, అపహరిస్తాను. అపహరించడం అంటే మీరు బాగా పట్టుకోవాలి. మహాభారతంలో నిజానికి ఇంద్రుడు అపహరించాడన్న మాట యథాతథంగా అన్వయం కాదు. అపహరించడం అంటే ఏంటి? దొంగతనం చేయడం. దొంగతనం చేయడం అంటే ఏంటి? అవతలవాడికి తెలియకుండా వాడి వస్తువు పట్టుకెళ్ళిపోతే దొంగతనం. అంతేగాని అవతలవాడిని అడిగి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం ఎందుకు అవుతుంది? అయ్యా ఈ పుస్తకం ఏమిటో రోజు మీరు చూస్తున్నారు, నాకు ఇచ్చేద్దరు ఆ పుస్తకం, నేను చదువుకుంటానన్నారు అనుకోండి, మీరు నేను ఏదో ఒక చోట భారతం ఆపుతాను కదా, ఆపినప్పుడు ఈ పుస్తకం నాకు ఇచ్చేద్దరు అన్నారు అనుకోండి, అయ్యో చాలా కష్టపడి రాస్తున్నానండి అనుకున్నా సరే చదువుకుంటానంటున్నారుగా తీసుకోండి అని నేను ఈ పుస్తకం ఇచ్చేసాను అనుకోండి, ఇచ్చేస్తే మీరు నా పుస్తకాన్ని అపహరించారని ఎలా అంటాం? మీరు నన్ను అడిగారు, ఇచ్చేశాను. పోని చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక బలహీనత ఉందండి, తెల్ల పంచ, తెల్ల లాల్చి, తెల్లటి ఉత్తరీయం వేసుకొస్తే పుస్తకం అడిగితే కాదండి ఇచ్చేస్తాడు అలా కనబడితే మాత్రం. అంటే మీరు అలా బట్టలు కట్టుకుని వచ్చారనుకోండి, నేను ఇచ్చేశాను అనుకోండి, అప్పుడు మాత్రం అపహరించారా? కాకపోతే వేషం మీరు మార్చుకున్నారు, నన్ను అడిగే పుచ్చుకున్నారు, నాకు తెలియకుండా మాత్రం నా పుస్తకం పట్టుకెళ్ళిపోలేదు కదా. కానీ కవచకుండలములను ఇంద్రుడు అపహరించను అన్న మాట భారతంలో వచ్చింది. అసలు నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు అలా ఎందుకు రావాలి? అలా అపహరించాడు ఆయన. ఆ కోణంలో జాగ్రత్తగా ఆ ఘట్టాన్ని పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే భారతంలో పైకి కనపడినంత తేలికగా ఉండదు విషయం, లోపల ఏదో ఉంటుంది అంతరార్థం. ఇంద్రుడు కర్ణుని యొక్క సహజముగా ఉన్నటువంటి కవచకుండలములను తీసుకుపోవాలనుకున్నాడు, అపహరించాలనుకున్నాడు పోని. దొంగతనం చెయ్యాలనుకున్నవాడు అందరికీ తెలిసేటట్టు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందరికీ చెప్పాడు అనుకోండి, ఎదురింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి అందరికీ సంక్షిప్త సందేశాలు పెట్టి ఇవాళ రాత్రి 12 గంటలకు నేను ఫలానా ఇంట దొంగతనం చేయబోతున్నాను అని చెప్తాడా? ఎవ్వరికీ చెప్పకుండా చేస్తే దొంగతనం కదా. రేపు ఇంద్రుడు వస్తాడు కవచకుండలాలకని సూర్యుడికి కూడా తెలుసు. అంటే పెదవి దాటితే కదా పృథివీ దాటుతుంది, అది దొంగతనానికి సంబంధించిన వ్యూహం అందులో ఉన్నట్ట లేదు కదా. అయితే అప్పుడు ఏమనాలి మరి దాన్ని? అంటే తేలిక మార్గం ఏమిటంటే పుత్రవ్యామోహము దేవతలకే వదలదు అని ఆరోపించాలి. అప్పుడు మన పుత్ర వ్యామోహానికి కూడా మనకు ఒక చిన్న ఉపశాంతి ఉంటుంది. అలా ఎందుకండి అపహరించాడు అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. దేనికి బెంగపెట్టుకున్నాడు? కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడేమో. అప్పుడు అర్జునుడి గురించి అన్నగారే బెంగెట్టుకుంటే అర్జునుడికి తండ్రి గారైన ఇంద్రుడు గారు ఎంత బెంగపెట్టుకోవాలి? అందుకని అయ్యో ఊరే వాళ్ళ అన్నయ్య బెంగెట్టుకుంటున్నాడు, మరి తండ్రిని నేను ఏదో చెయ్యాలి కదా, పాండురాజు గారు చచ్చిపోయాడు పాపం, మరి ఇంద్రుడు ఏదో చెయ్యాలిగా, అందుకని అర్జునుడి మీద వ్యామోహంతో ఇంద్రుడు వెళ్ళాడు. మరి అప్పుడు కర్ణుడికి తండ్రి ఎవరు? సూర్యుడు. కర్ణుడి మీద వ్యామోహంతో సూర్యుడు వచ్చి చెప్పేశాడు. అప్పుడు దేవతలకి కూడా పుత్ర వ్యామోహం ఉందిగా, ఏ మా అబ్బాయి గురించి ఆలోచిస్తే ఏమిటి తప్పు అని నేను సరిపెట్టుకోవడానికి నాకు ఉపశాంతి దొరుకుతుంది. అసలు భావాన్ని అపహరించడం సహజ కవచకుండల అపహరణ. నిజంగా అంతమందికి తెలిసి దొంగతనాలు చేస్తారా? అందులో ఉన్న భావన అదే. ఇంద్రుడికి తెలిసి ఉన్నది, ఇంద్రుడు రేపు నేను వెళ్తున్నాను, రేపు కర్ణుడి దగ్గర కవచకుండలాలు కొట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సూర్యుడికి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసిపోయిందంటే ఇంద్రుడు ఎవరితో అంటాడు? దేవసభలో ఎవరో ఎవరితోనో అనాలి. వాళ్ళు వెళ్ళి సూర్యుడికి చెప్పేశారు. అంటే ఇప్పుడు అది దొంగతనం అవుతుందా? ఇంకోడికి చెప్పి చేసింది, అసలు ఎలా అవుతుంది? అది ఎలా దానికి అపహరణం అన్న మాట అన్వయం చేద్దాం మనం. సరే పోని కథాపరంగా కాసేపు అలా పక్కన పెట్టి కథను ఆలోచించండి. సూర్యుడికి తెలిసింది. సూర్యుడికి సహజంగా ఏమిటి? ఒక లక్షణం ఉంటుంది, ఆయన పరమాత్మ దైవం, తనని నమ్ముకున్నవాడెవరో వాడు అన్యాయం అయిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందున ఇప్పటికే కొంత అన్యాయం అయిపోయి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా ఆదుకోకపోతే మనసు ఊరుకుంటుందా? ఇప్పటికే చెప్పలేదుగా కర్ణుడు నా కొడుకని,
చెప్పనందుకు అన్యాయం అయిపోయాడుగా పాపం. చెప్పకుండా ఇంకా ఎక్కడుంటాడు, పైగా ఆయనకు ఆపద వస్తుంటే ఎలా ఊరుకుంటాడు? ఆ సూర్యుడిని ఉపాసన చేసి వచ్చినవాడు కదా కర్ణుడి యొక్క అవతారం. కాబట్టి సూర్యుడు ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు బ్రాహ్మణ వేషంలో. ఆ వచ్చినప్పుడు కూడా ముందు సూర్యుడిగా రాలేదు, అది విచిత్రం. ముందు బ్రాహ్మణుడిగా వచ్చాడు, వచ్చి కర్ణుడి ముందు నిల్చున్నాడు. అయ్యా ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వెంటనే సూర్యుడు అన్నాడు కర్ణుని ఉద్దేశించి, అమృతమయంబు సువ్య సుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి ఉండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్రుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్ర మోదమున విలుంగుదువు, ఏనిది హితంబుగ చెప్పితే మోసపోకుమీ. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి పద్యాన్ని మీరు. అమృతమయంబు సువ్వే సుగుణాకర, సుగుణములకు ఆలమైనటువంటి వాడా, సముద్రము వంటి వాడా, ఓ కర్ణ నీ దగ్గర ఉన్నటువంటి రెండు వస్తువులు అమృతమయములు, అమృతముతో తడిసి ఉన్నాయి. అందుకని అవి ఉన్నంత కాలము ఈ మహనీయ వస్తు యుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్రుడవు కావు. ఈ కవచమున్నదే ఇది అమృతమయం, నీకున్న కుండలములున్నాయే అమృతమయములు, ఇవి నువ్వు ధరించి ఉన్నంత కాలం మూడు లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు, వజ్రుడవు కావు, ఓడించలేరు కాదు. మీరు బాగా పద్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సూర్యుడు మాట్లాడుతున్న మాట, మూడు లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు, అర్జునుడు ఎలా ఓడించాడు అంటే ఓడించగలరు, చంపలేరు. అంటే అవి ఉంటే కర్ణుడు ఏం చేయొచ్చు, ఎన్ని మాటలైనా ఓడిపోయి బతకచ్చు. అవి పోతే ఏమవచ్చు, ఒక్కసారి చచ్చిపోయి గొడవలు తీర్చేసుకోవచ్చు. అది తేడా. అవి ఉన్నంతకాలం చావడం, ఎన్ని మాటలైనా ఓడిపోతాడు. ఓటమికి ఏం ఇబ్బంది లేదు, అవి ఏం చెయ్యవు, ఓడిపోతాడు పారిపోతాడు, చచ్చిపోవడం మాత్రం ఉండదు. ఆయన కోరిక ఏమిటి, అర్జునుడిని చంపాలి. అర్జునుడి చేతిలో చచ్చిపోకుండా ఓడిపోయి పారిపోయి బతికేస్తే ఏమిటి ఆయనకి, ఇన్ని మాటలలా. కాబట్టి అవజ్జుడవు నువ్వు, మూడు లోకములలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు అంతవరకే, తప్ప నిన్ను యుద్ధంలో ఓడించలేరన్న మాట మాత్రము అన్వయము కాదు, అవి ఉన్నంతకాలం. కాబట్టి ఎవడైనా లోకంలో ఏం కోరుకుంటాడు, బ్రతికియుండిన సుఖములు పడయవచ్చు, బతికుంటే సుఖాలు పొందచ్చు, బతికుంటే ఇవాళ ఓడిపోతే రేపు గెలవచ్చు. అందుకే కదా గంధర్వుల దగ్గర పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు, అప్పటికింకా యుద్ధం చేసినా సుఖం లేదు, పారిపోతే తర్వాత ఓ రోజు ఇంకో అవకాశం వస్తుంది. అది కదా ఎదురు చూశావు, నువ్వు బ్రతకడం ఈ కవచకుండలాల మీద ఆధారపడింది. కానీ అవి ఎంత గొప్ప సౌఖ్యాన్ని ఇస్తాయో, ఎంత సుఖాన్ని ఇస్తాయో, అంత గొప్పవైన కారణం చేతనే అంత గొప్పవాడొకడు వీటిని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇంద్రుడు వస్తాడు. కాబట్టి నాయన చాలా జాగ్రత్తగా ఉండు సుమా, అవి రేపు అడుగుతాడు సుమా, వచ్చి ఇవ్వకు సుమా, వాటి మీద నీ బ్రతుకు ఆధారపడింది. అవి కాని పోయాయా, ఓటమే కాదు చచ్చిపోతావు కూడా. నువ్వు ఓడిపోవడం ఒకటే అని చెప్పడం కుదరదు, చచ్చిపోతావు కూడా, చంపేయచ్చప్పుడు నిన్ను. కాబట్టి జాగ్రత్త, ఇవ్వవద్దు అనగానే కర్ణుడికి ఆశ్చర్యం వేసింది, ఈయనకెందుకు ఇంత ప్రేమ, ఇవి అమృతమయములు, నాయనా నువ్వు చచ్చిపోకూడదురా, నువ్వు బతికుండాలరా నాన్న, నువ్వు 10 కాలాలు ఉండాలరా, ఈ కవచకుండలాలు ఇచ్చేయకురా నాన్న, రేపు వచ్చి ఎవడో అడుగుతాడురా నాన్న, ఇన్ని చెప్పడం కేవలం ఇంటికొచ్చినటువంటి ఒక వ్యక్తికి అవసరమా. కాబట్టి కాదు, ఇంకేదో కూడా ఈయన అందుకు చెప్తున్నాడు అని అనుమానం వస్తుందా రాధా కర్ణుడికి. అందుకని అడిగాడు, అయ్యా మీరు ఇలా బ్రాహ్మణ వేషంలో వచ్చారు కానండి, మీ మాటలను బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే మీరు కేవలము బ్రాహ్మణుడు మాత్రమే కాదు, నా
ప్రాణముల మీద నా జీవితం మీద ఆసక్తి కలిగినటువంటి ఎవరో దైవస్వరూపం నన్ను కాపాడడానికి వచ్చారు చెప్పడానికి, మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అమ్మో వాళ్ళు మాట్లాడుకోవడాలు కూడా ఎంత కుంభరంగా ఉంటాయో చూడండి. అక్కడికి పని అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాడు సూర్యుడు. కానీ ఈయన ఇలా అడిగాడు కదూ, మరి ఎలాగైనా ముందు కొడుకుని రక్షించుకోవాలి, భక్తుణ్ణి రక్షించుకోవాలి, ఆయన కవచకుండా నిలబెట్టాలి. అందుకని తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అనుడు, అతడేను సూర్యుడా, మనమున నీయందు కలుగు మక్కువ కజ్జం బొనరగనుపదేశింపక చనుదించితి అనిన అతడు సంభ్రమమప్పన్. నేను సూర్యభగవానున్నయ్యా, కేవలముగా నీకు ఒక మంచి ఉపకారం చేసి పెట్టాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను, మంచి మాటలు చెప్పాలి అని వచ్చాను. అందుకని వచ్చినవాడు ఎవరైనా నువ్వు చెప్పి చెప్పిన మాట విని ఆగిపోతే నాకు పని అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరో దేవుడయి ఉంటారు, దేవతయి ఉంటారు, నా యందు మక్కువ కలిగిన వారయి ఉంటారు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు మీరెవరని అడిగారు. అందుకని నేనెవరో చెప్పవలసి వచ్చి నా రూపాన్ని చూపించాను, నేను సూర్యుణ్ణి కాబట్టి నా మాట విను అని చెప్పి ఆయన ఉన్న విషయాన్నంతటినీ చెప్పాడు. దేవేంద్రుడు నీకు సహజముగా ఉన్న కవచకుండలములను అపహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన రేపటి రోజున వస్తాడు, వచ్చి నీ కవచకుండలములను దానముగా అడుగుతాడు. బ్రాహ్మణ వేషంలో వస్తాడు, ఎందుకంటే నీకు ఒక వ్రతం ఉంది, నువ్వు స్నానం చేసి జపం చేసుకుని ఇంటికొచ్చి సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందు నిలబడి ఎవరు ఏది అడిగినా బ్రాహ్మణులకు లేదనకుండా దానమిస్తావు. అందుకే రేపు బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు ఇంద్రుడు. వచ్చి ఇవి అడుగుతాడు, నువ్వు ఆ సమయంలో కాదు అని అనవు కాబట్టి అలాగే ఇచ్చేస్తానని ఇచ్చేస్తావు కూడా. అవి సహజముగా ఉన్న కవచకుండలమలు, అదేదో గుండీలు ఇప్పించేయడానికి చొక్కా కాదు కాబట్టి ఏం చేయాలి, కోసి ఇచ్చేయాలి, నువ్వు ఇచ్చేస్తావు కూడా. నీకున్న వ్రత పరిపాలనా నిష్ట అటువంటిది. అంటే కర్ణుడి విషయంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి, మహానుభావుడు ఆయనే సామాన్యుడు కాడు. అలా ఇవ్వవద్దు సుమా, వచ్చినవాడు బ్రాహ్మణుడు కాడు ఇంద్రుడు, కపటముగా వస్తున్నాడు, నీ కవచకుండలముల కోసమే వస్తున్నాడు, నీ ప్రాణం తీయడం కోసమే వస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి తీసుకోవడంలో, నువ్వు చనిపోవాలని కదా వస్తున్నాడు కాబట్టి నీ చావు కోరి వస్తున్నవాడు నీకు నీ దగ్గర దానమడగలిగిన మిత్రుడు ఎందుకవుతాడు, నీ క్షేమమును కోరినవాడు ఎందుకవుతాడు. అందుకే నిర్ద్వందముగా ఇవ్వనని చెప్పేశాయి అని సూర్యుడు చెప్పేశాడు. చెప్పేస్తే కర్ణుడు అన్నాడు సూర్యుడి వంక తిరిగి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీగి నా బాస దినేశ లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నడుగ వచ్చు ప్రియంబడి నాకు ఒక్క బ్రాతే సురలోకవందిత మదిం కవచంబులు కుండలంబులు. ఓ సూర్యభగవానుడా, నాకు ఒక వ్రతమున్నది, నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది, నేను ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసుకుని వచ్చి ఇంట్లో సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందుకి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి నిలబడతారో, ఆ వచ్చి నిలబడిన వారు ఎవరు ఏది అడిగితే వాళ్ల మాట కాదనకుండా నా శక్తి కొలది దానం చేస్తాను అని నా నియమం. నాకున్న సహజమైన కవచకుండలములను ఇవ్వగలిగినది నా శక్తి, ఇవ్వను అని ఎలా అనగలను, అలా అన్ననాడు నా కీర్తి పోదా, నేను పెట్టుకున్న వ్రతం భంగమైపోదా, నేను పెట్టుకున్న ఆచారము భగ్నమైపోలేదా, అప్పుడు నాకు అపకీర్తి రాదా అన్నమాట తప్పన. వచ్చినవాడు ఇంద్రుడే కావచ్చు, బ్రాహ్మణ వేషంలోనే రావచ్చు, అయినా కాదని నేను అనను. ఆ సమయంలో వస్తాడు కాబట్టి అడిగితే ఇచ్చేయవలసిందే, అది నా వ్రతం అంతే. కీర్తి విడువజావ కీర్తితో మెలగంగా చావు వచ్చనేని సత్తు, కానీ జగములోన నెల్ల సరికంటే చావు మేలనగవరగు మాట అనగా వినవే. కీర్తిని మాత్రం నేను విడిచిపెట్టలేను, కీర్తిని విడిచిపెట్టి కేవలముగా అపకీర్తితో బ్రతకడం నా వల్ల జరిగే పని కాదు. ఒకవేళ కీర్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్న కారణం చేత నాకు చావు వస్తే
కీర్తి కోసం చచ్చిపోతాడు. తప్ప కీర్తిని వదిలిపెట్టి అపకీర్తితో బ్రతకడానికి మాత్రం ఇష్టపడు. ఇందులో చాలా పట్టుదల కనపడుతుంది. ఏ కారణము చేత వ్రతభంగము చెయ్యను, వ్రతభంగము చేసి ప్రాణములు నిలబెట్టుకున్నాడన్న అపకీర్తిని నేను పొందను, అంత పట్టుదల ఉండడం, అలా వ్రతాచరణ చేస్తాను అని చెప్పడం వస్తున్నది సహజ కవచ కుండలాల కోసము అన్న విషయాన్ని తెలిసి కూడా ఎట్టి పరిస్థితులలో ఇచ్చేస్తాను, తప్ప వాటి కోసం అబద్ధమాడి అపకీర్తితో బతకను అనగలిగినటువంటి వాడు బహు తక్కువ ఉంటాడు. అసలు కర్ణుడి కన్నా ఉంటారా అన్నది కూడా అనుమానమే. అంత ధృతి చాలా గొప్పది. అయితే నీకు కీర్తి కండుతా, కీర్తి కోసం చచ్చిపోయినా చచ్చిపోతావా అంటావేమో సూర్యభగవానుడా, ఒక్క మాట చెప్తాను విను. కీర్తి ఇచ్చు పుణ్యగతి, కీర్తియా తల్లియుబోలి బ్రోచు, సత్కీర్తియా ఆయువున్ సిరియు, కీర్తి విహీనుడచు శవంబు, దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించుననండే, తొల్లి భక్తార్తి హరుండు నా బరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. ఓ ఇంద్రుడా, నీకు తెలియనిదా, మనిషి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏది ఉంటుందో అదే పుణ్యగతినిస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక విషయాన్ని చెప్తారు, మనిషి యశో శరీరము అని ఒకదాన్ని పొందుతాడు. భౌతికమైన శరీరము శాశ్వతముగా ఉండదు కదా, భౌతిక శరీరం పడిపోతుంది, యశో శరీరము మిగిలిపోతుంది. ఆయన పేరు అలా కీర్తి వినపడుతూనే ఉంటుంది. బా మహానుభావుడు ఎంత గొప్పవాడండి అంటుంటారు లోకంలో. ఓ డొక్కా సీతమ్మ గారిని తలుచుకున్నారనుకోండి, మహాతల్లి ఏమి అన్నదానం చేసిందండి అని తలుచుకుంటూ ఉంటారు. లోకంలో కీర్తి ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు అని. అందుకని యశో శరీరుడై నిలబడాలని కోరుకుంటాడు మనిషి. కీర్తి కోసం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా కీర్తిని సంపాదించుకోవాలి. కష్టపడకుండా కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే, ఉత్తమ కర్మలు చేస్తే, త్యాగం చేస్తే కీర్తి వస్తుంది. కాబట్టి యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి. కీర్తి పొందాలనేటటువంటి కోరిక సజ్జనులకు మాత్రమే కలుగుతుంది. ఎంత కష్టపడైనా నేను కీర్తివంతుడనవుతాను, తప్ప అపకీర్తి నాకొద్దు అనుకుంటారు. కాబట్టి కీర్తియ ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుబోలి బ్రోచు. అమ్మ పసిబిడ్డడు తనని తాను రక్షించుకోలేని వాణ్ణి అమ్మ ఎలా కాపాడుతుంటుందో, వాడికి ఆకలిస్తుంది, అమ్మ నాకు ఆకలిస్తోందని అడగడం రాదు, కానీ వాడి ఆకలి గుర్తిరిగి అమ్మ వాడికి పాలిస్తుంది. కీర్తి పొందిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన కీర్తి వలన ఆయన అవసరములు తీరిపోతుంటాయి. ఆయన అండి అని ఆ పని చేసి పెడుతూ ఉంటాడు. ఆ కీర్తి ఆయన అవసరములు తీరడానికి కారణం. తల్లి ఎలా కాపాడుతుందో ఆయన కీర్తి ఆయనను అలా కాపాడుతూ ఉంటుంది. కీర్తియే ఆయువు, మనిషి కీర్తే మనిషికి ఆయుర్దాయం. ఎందుకో తెలుసా? ఉత్తమ కర్మలు చేసి కీర్తి సంపాదించుకున్నవాడు 10 కాలాలు బ్రతికుండాలని చెప్పి ప్రతి వాళ్ళు నమస్కారం చేస్తారు. అది సహజం లోకంలో. 10 మందిని ఆదుకునేవాడు, 10 మంది కోసం బ్రతికేవాడు ఎక్కడుంటాడో వాడు 10 కాలాలు బతికుండాలని 10 మంది పూజలో చెప్తారు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటూ ఆయన 10 కాలాలు బతకాలి అని చెప్పుకుంటారు. కొంత కొంతమంది తల్లులైతే మాయుర్దాయం కూడా పోసుకుని నాయన నువ్వు బ్రతకరా అని ఆశీర్వచనం చేస్తారు. అందుకే ఆయుర్దాయము దేని వలన వస్తుంది అంటే కీర్తి వలన వస్తుంది. ఆ కీర్తి ఆయువు సిరియు, కీర్తే ధనం. నిజానికి కీర్తి ఉన్నవాడు పరుసు మర్చిపోయినా వచ్చే బాధ ఏమి ఉండదు. అపారమైన కీర్తివంతుడు అనుకోండి, ఆయన పరుసు జేబులో పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆయన పరుసు జేబులో పెట్టుకోవడం మర్చిపోయి ఎలా అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి, చాలా దూరం వచ్చేసాను అనుకున్నా ఎవరో వచ్చి నమస్కారం పెట్టి ఏమిటండి ఆలోచిస్తున్నారు అంటే, అబ్బాయి ఏం లేదండి, ఏదో మామాట పడుతున్నారు మీరు ఎందుకో అంటే, లేదు ఇంట్లో పరుసు మర్చిపోయానండి, మళ్ళీ ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను, తాళం చెవి కూడా లేదు, ఇల్లు తాళం వేసుకుని తను పట్టుకుని వేరే పని మీద వెళ్ళింది
ఏదో బంధుగృహంలో ఉత్సవం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి తాళం తెచ్చి ఇక్కడ ఇంట్లో తాళం తీసి పొరసట్టుకొచ్చి నేను వెళ్ళేటప్పటికి పని వేళ దాటిపోతుందని ఆలోచిస్తున్నాను అంటే మీరు బలేవారే, అంత ఆలోచించాలా? నేను ఇప్పుడేం పెద్ద రాజకార్యం మీద వెళ్ళలేదు, నా కార్యక్రమం పని పూర్తి చేసి తీసుకొచ్చి ఇంట్లో దింపేస్తాను అంటాడు. బస్సులో వెడదామనుకున్నవాడు చల్లటి కారులో వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. డబ్బుంటే బస్సు ఎక్కి వెళ్ళాలి, కీర్తి ఉంటే పరుసు మర్చిపోయినా ఏసీ కారులో వెళ్ళచ్చు. కాబట్టి కీర్తియే సిరి, కీర్తిని మించిన ఐశ్వర్యమే ఉంటుంది, అంతకు మించిన డబ్బే ఉంటుంది. కీర్తిహీనుడచు శవంబు, ఏ కీర్తి లేనివాడు శవంతో సమానం. అక్కడ శవం ఉందనుకోండి అందరూ దూరంగా పోతారు. ఏ కీర్తి లేదనుకోండి జీవితంలో, వాడు ఏ ఉపకారం ఎవరికీ చేయలేదని గుర్తుదానిది. కీర్తి అంటే ఏమిటండి? ఎవ్వరికీ ఏ ఉపకారం చేయలేదు. ఎవ్వరికీ ఏ ఉపకారం చేయని వాడు ఎవరికి తెలుస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శవాన్ని పట్టించుకోకుండా అలా పక్క నుంచి ఎలా పోతారో, శవాన్ని శవం తాలూకా వాళ్లే పట్టించుకోవాలి. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది, చాలామందికి లోకంలో ఒక భయం ఉంటుంది, చచ్చిపోయాక ఎలా అని. చచ్చిపోయాక ఎలా అని ఆలోచించవలసిన వాళ్ళు లోకంలో ఒక్క కడుపున పుట్టిన సంతానమే అథవా కాకపోతే చిట్ట చివర దాని గురించి ఆలోచించవలసిన వాళ్ళు పురపాలక సంఘం వాళ్ళు. చచ్చిపోయాక ఎలా అన్న దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. చచ్చిపోయే లోపల ఎలా అన్నదే మనం ఆలోచించాలి. ఈ లోపల ఏం చెయ్యాలి, మరణం వచ్చే లోపల నేను ఎంత చెయ్యగలను ఏం చెయ్యగలను అన్న వరకే. దాని తర్వాత ఎందుకు అసలు, దాని తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించవలసింది కొడుకు, కాకపోతే అల్లుడు, కాకపోతే మనవలు, కాకపోతే స్నేహితులు, ఆఖరికి ఎవరూ కాకపోతే పురపాలక సంఘం. అది మనది కానీ కాదు దాని గురించి. కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన విషయమే లేదు, అసలు దాని గురించి బెంగే పెట్టుకోక్కర్లేదు. బెంగట్టు పెట్టుకుంటే ఊపిరున్నంతకాలం నేను ఏం చెయ్యాలని ఆలోచించాలి, అది ధీరత్వం. కాబట్టి అమ్మో కర్ణుడు మాట్లాడితే కొన్ని కొన్ని విషయాలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి. కాబట్టి కీర్తివిహీనుడచు శవంబు, ఏ కీర్తి లేనివాడు, ప్రయత్నపూర్వకంగా ఏ మంచి పని చెయ్యని వాడు శవంతో సమానం. శవం చూసి కొద్దిగా దూరంగా జరిగినట్టే ఏ కీర్తి లేదంటే అపకీర్తి ఒకవేళ ఉంటే వాడిని చూసి దూరంగా పోరు, రావణాసురుడిని తీసి దగ్గరికి వెళ్తారు ఎవరన్నా. కాబట్టి దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించునండే, అన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే అపకీర్తి వల్ల వస్తాయి. అపకీర్తి సంపాదించాడంటే దాని అర్థం ఏంటి? లోకాన్ని బాధపెట్టాడనేనా? లోకానికి మంచి చేసిన వాడు బతికుండాలని ఎలా కోరుకుంటారో అలా అదే పనిగా అందరినీ బాధ పెడుతుంటే ఏమంటారు? ఇంత చంపేస్తున్నాడు అందరినీ బా అని 10 మంది నమస్కారాలు పెడితే వాడికి కీడు వస్తుందా రాదా? నేను నోటితో అండం ఎందుకు? ఇంకా మిగిలిన విషయాలు, అందరూ లోకం నింద చేసేసింది అనుకోండి, వాడికి కీడు వస్తుంది. అన్ని కీడులకు మూలం అపకీర్తి, అన్ని సుఖాలకి మూలం కీర్తి. కాబట్టి కీర్తి కోసం మనిషి బ్రతకాలి, కీర్తి కోసం చచ్చిపోతాను తప్ప కీర్తిని వదిలి బతుకుండడానికి నేను ఇష్టపడిన అందుకు ఇచ్చేస్తా కవచకుండా. అది సిద్ధాంతం. కర్ణుడు చేసింది ఏమిటిదా అంటే, సూర్యభగవానుడా మీరే వచ్చి చెప్పినా నేను మాత్రం కవచకుండలాల కోసమని చెప్పి కీర్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కాబట్టి అటువంటి కీర్తి ఏది ఉందో అది మనిషి ప్రయత్నపూర్వకంగా సంపాదించి నిలబెట్టుకోవాలని తొల్లి భక్తార్థిహరుండునా వరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే ఒకనకొకప్పుడు లోకములన్నిటికీ కూడా దీన్ని గొప్ప విశేషంగా చెప్పలేదా? కాబట్టి నేను కీర్తితో ఉండడానికే ఇష్టపడతాను. అంతేకాదు, నేను ప్రయత్నపూర్వకంగా చేసుకున్నటువంటి ప్రతిజ్ఞలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రతిజ్ఞ అతిక్రమించను. అది నిజంగా క్రమశిక్షణ. కొంత కొంతమందికి జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళు అలా పెట్టుకుంటారు. ఏది యామమనివ్వండి, జీతం వచ్చిన తర్వాత ఒక 500 రూపాయలు తీసి పక్కన ఒక డబ్బాలో పెట్టేస్తా, అది కొంత అయ్యాక ఏదో ఒక మంచి పనికి వెచ్చించి ఖర్చు పెట్టేస్తా. మంచి పని అంటే ఇంట్లో కుర్చీ కొనుక్కోవడానికి కాదు, ఎవరికో ఎక్కడో ఏదో అవసరం నేనున్నాను అని ఆదుకోవడానికి ఖర్చు పెట్టేస్తాను.
నా సంపాదనలో ప్రతి నెల ఒక 500 రూపాయలు నాది కాదు. అది ఒక 5000 అయిన తరువాత అవసరంలో ఉన్నాడని నా మనసు నమ్మేటట్టుగా ఎవడు కనబడతాడో వాడికి ఇచ్చేస్తాను. అది నేను సమాజము కొరకు, తద్వారా నా జీవుడి అభ్యున్నత కొరకు నేను సంపాదిస్తున్నది అని. అది క్రమశిక్షణ. అసలు అటువంటి సంకల్పం రావడం గొప్ప. వచ్చిన తరువాత ఏ కారణం చేతనో ఒక నెలలో ఆదాయ పన్ను బాగా కోసేసేయడం వల్ల జీతం చిక్కిపోయింది, ఈ ఒక్క నెల 500 పెట్టడం కుదరదు అనడం. రెండాధరవులకి బదులు ఒక ఆధారవే తింటాను తప్ప 500 పెట్టడం మాత్రం మానను అని అలాగే పెట్టేస్తాడు. అది క్రమశిక్షణ. ఒక్కొక్క ఎందుకనంటే అన్నిటికన్నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే ఒక మంచి సంకల్పం కలగడం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనడానికి వీల్లేదు, మంచి సంకల్పం కలగడమే గొప్ప. అయితే సంకల్పం ఒక్కటే మిగిలిపోయి దానికోసం ప్రయత్నం మాత్రం అడుగంటిపోయింది అనుకోండి, నవ్వుల పాలైపోతాడు. నేనేదో అవ్వాలని ఓ కోరిక ఉండడం గొప్ప. నేను ఓ డాక్టర్ని అవ్వాలి, మంచిది. నేను ఐఏఎస్ చదువుకోవాలి, చాలా మంచిది. నేను మంచి ఇంజనీర్ని అవ్వాలి, మంచిది. ఉండి తీరాలి. ఆశయం ఉండకూడదని ఎవ్వరందరూ, ఆశయం ఉండాలి. ఆశయంతో పాటుగా ఏముండాలంటే దానికి కట్టుబడి బ్రతకగలిగినటువంటి క్రమశిక్షణ ఉండాలి, ధృతి, పట్టుదల. నేను అలా ఉంటా, ఏది యామని నేను దానికోసం నిలబడతా. అంతేగాని ఇవాళని రేపటికి విసుగు రాకూడదు. ఇవి అంటే నాబోటి వాడి విషయంలో ఉన్నావు కాబట్టి ఇది బాగా చెప్పగలుగుతున్నాను. చిన్న చిన్న విషయాల్లో ప్రతిజ్ఞ చేస్తాడు, ఆ తర్వాత అది బరువు అయిపోతుంది. ఎక్కడో సుప్రభాతం వింటాడు, వెంకటేశ్వర సుప్రభాతం, బా చాలా బాగుంది, ఇంక నుంచి సే నీకు చెప్తున్నాను, ఇంకా ఏది ఏమైపోని, ప్రతి శనివారం మన ఇద్దరం 4 అయ్యేటప్పటికి లేవాలి, 5 అయ్యేటప్పటికి తెమిలిపోయి నేను వెంకటేశ్వర సుప్రభాతం చెప్పి పూజామందిరంలోకి వెళ్తుంటాను. 3 వారాలు బాగుంటుంది. 4వ వారం గురువారం నుంచే ఒత్తిడి మొదలవుతుంది. ఆదివారం నాడు మళ్ళీ ప్రయాణం ఉంది, ఇదో గొడవ, మళ్ళీ తెల్లవారు శనివారం తెల్లారికట్ట 4 గంటలకు లేవాలి. బయట మబ్బేసింది అనుకోండి, వాన పడుతోంది, కాస్త చల్లగా ఉంది, పడుతుందా అంటే తెల్లారికట్ట లేవాలి. కరెంట్ ఉంటుందో ఉండదో 4 గంటలకు లేస్తాను, సుప్రభాతం పాడతానని అలోడి పెట్టుకున్నాను. ఆయన అనకపోయినా చటుక్కున నేస్తారు, ఆలోచించరు. 4 గంటలకి ప్రతి శనివారం లేచిపోతాను, ప్రతి శనివారం లేచిపోతాను, సాధ్యమా? 3 వారాలు సుప్రభాతం పాడేటప్పటికి 4వ వారం శనివారం పాడవలసిన సుప్రభాతానికి బుధవారం నుంచి ఒత్తిడే అంటే బరువైంది. పని బరువు అవ్వకూడదు, పని సంతోషాన్ని కలిగించాలి. నువ్వు ఏది చేస్తున్నావో అది రేపు చేయడానికి సంతోషం ఉండాలి, ఎల్లుండి చేయడానికి సంతోషం ఉండాలి, ఆ తర్వాత చేయడానికి సంతోషం ఉండాలి. అది అధర్మం మాత్రం కాకుండా ఉండాలి. మీరు చెప్పినట్టు సంతోషంగానే చేస్తున్నానండి అని చెప్పి చెయ్యకూడదని చెయ్యమని కాదు, చెయ్యవలసిన వాటి విషయంలో సంకల్పం ఎంత గొప్పదో అది చెయ్యడానికి చేసే ప్రయత్నంలో సంతోషాన్ని పొందడం అంత గొప్పగా ఉండాలి. పుస్తకం చదవడం అంత సంతోషంగా ఉండాలి. అబ్బా చదవాలని తలకొట్టుకు చదవకూడదు, అబ్బా నా అదృష్టం చదువుతున్నానని చదవాలి, నా అదృష్టం పూజిస్తున్నానని చెయ్యాలి, నా అదృష్టం భోజనం చేస్తున్నానని చెయ్యాలి, నా అదృష్టం ప్రవచనం చేస్తున్నానని చెయ్యాలి. వాళ్ళకి అయిపోయింది, అబ్బా అని దిగిపోకూడదు, అబ్బా రేపు వస్తే ఎప్పుడు వస్తుందో అంటూ దిగాలి. అది జీవితంలో ఉండవలసిన పూనికి. అది ఉన్న చోట విజయం ఉంటుంది, అది ఉన్న చోట కీర్తి ఉంటుంది. తప్ప సంకల్పం మంచిదై అనుష్ఠానము బలహీనమైపోతే, ఆచరణ ఎందు తట్టుకోలేక బయ ఎవడు చేస్తాడని బెంగెట్టేసుకుంటే వాడు సాధించలేడు. చెయ్యడంలో సంతోషంతో దానికోసం సాధన చేసిన వాడెవడో వాడే కృతకృత్యుడై కీర్తిని సంపాదించి చాలామందికి ఆదర్శప్రాయుడవుతాడు. ఇదొక్కటి జీవితంలో పట్టుకోగలిగితే మీరు అనుకున్నది మీరు కాగలరు. ఇదొక్కటి చేత కాకపోతే జీవితంలో పక్కన ఉన్న హుండీలో 10 రూపాయలు పెట్టి ఇంకోటికి ఇవ్వడం కూడా సాధ్యం కాదు. అవసరాలు బతికున్నంత కాలం ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? 10 ఉంటే 11 రూపాయలకు ఉంటుంది, 11 ఉంటే 12 రూపాయలకు ఉంటుంది. తప్ప 10 రూపాయలే ఉంటే 5 రూపాయలే అవసరాలు ఉండడం అన్నది ఎప్పుడూ ఉండకపోవచ్చు. కాబట్టి మనిషికి సంకల్పం ఉండాలి, ఆ సంకల్పము చేత అన్ని అవసరముల కన్నా అవసరం కూడా కావాలి. సరే, అందుకని నాకు కొన్ని ప్రతిజ్ఞలున్నాయి, ఒకటి కాదు,
ఆయన నిజంగా ఆచరించాడు అంటే కర్ణుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి నేను ఇంత నేపథ్యం చెప్పా. ఒక సుప్రభాతం పఠిస్తానని నాలాటివాడు ప్రతిజ్ఞ పెట్టుకుంటేనే వేళ్లు విరిస్తే 3 వారాల తర్వాత ఇన్నిటికీ చెయ్యడానికి కవచకుండలాలు ఎత్తుకుపోవడానికి ఎవడో వస్తున్నాడన్నా కూడా ఇచ్చేస్తాను తప్పన నేను ప్రతిజ్ఞ మాత్రం మానన్నాడంటే కర్ణుడు మామూలు మనిషి అండి, ఎంత గొప్పవాడు. అంత గొప్పవాడి గురించి చెప్పడం నాకెంత సంతోషం, వినడం మీకెంత సంతోషం, అందుకు కదా చెప్పుకుంటున్నాం. అలా బ్రతకగలగాలి మనిషి, అది దీక్ష అని ఆయన అన్నాడు. ఒకటి కాదు సూర్యభగవానుడా, ఇంకా చాలా ఉన్నాయి నాకు, విను ఒక్కసారి చెప్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడైనా నిన్నని చెప్పాను ఇంతగా చెప్పేదో, ఆయన దానం చేసే వేళ ఒకటి ఉంటుంది, ఆ వేళలో ఏ బ్రాహ్మణుడు వచ్చినా నా శక్తి వంచన లేకుండా దానం చేస్తా. అడిగినవన్నీ తెచ్చిచ్చేస్తానని కాదు, అయ్యా ఓ పంచల్ చాప ఇవ్వండి అంటే 3 ఉంటే 1 ఇచ్చేస్తా, ఎందుకంటే ఒంటి మీద 1, దండం మీద 1 చాలు కదా అని ఇచ్చేస్తా. 2 ఉంటే ఏమో, 1 ఇచ్చేసి ఒక్కదాంతో ఉండడానికి అనుమానపడి అప్పుడు ఏమైనా దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తానేమో. అప్పుడు ఏదో అయ్యా ఇదిగో ఇది ఉంచుకోండి మీ దగ్గర అని ఇంకేమైనా మార్గం చూపిస్తానేమో, నా దగ్గర ఉన్న ద్రవ్యం ఇవ్వడమో ఏదో చేస్తానేమో. శక్తి వంచన లేకుండా ఆ సమయంలో వచ్చిన వారికి దానం చేస్తాను. 1, 2, శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధభూమిలోకి వెళ్ళాక సంహరించడానికే ప్రయత్నిస్తాను. వాడు బలవంతుడని మాత్రం యుద్ధం చేయకుండా పారిపోను, యుద్ధం చేశాక తర్వాత వేరు విషయం. ఒకవేళ అలా యుద్ధం చేసినప్పుడు అవసరమైతే మరణించడానికి వెనుకాడను, వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉంటాను. ఎంతటి శత్రు అవనివ్వండి, కర్ణా శరణం కాపాడు అని వస్తే శరణిచ్చేస్తాను, రక్షిస్తాను, తప్ప చంపను. ఎంత శత్రువైనా కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, దీనులు కానీ, బ్రాహ్మణులు కానీ, నేను చాలా కష్టంలో ఉన్నానని అంటే నాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ముందు వాళ్ళ రక్షణ చూస్తాను. అలాగే ఇటువంటి నియమాలు కొన్ని పెట్టుకున్నాను, ఈ నియమాలను అతిక్రమించను, వీటిని పరిపాలన చెయ్యడం నా కీర్తికి కారణం, అవి నా జీవిత విధానంలో అంతర్భాగాలు, వాటిని వదిలిపెట్టి ఉండడం నాకు సంభవం కాదు సూర్యభగవానుడు. అందుకని నేను ఇంద్రుడే వచ్చినా, ఏ వేషంలో వచ్చినా, రావలసిన వేళలో వచ్చి అడిగితే మాత్రం ఇచ్చేస్తాను, ఆ విషయంలో మారుమాట లేదు. నాకు కీర్తి ప్రధానం అంటే సూర్యభగవానుడు చూసి కీర్తే ప్రధానం, ఇచ్చేస్తానంటున్నావు కదా, కానీ నేను కూడా కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా విను అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పినవి ఏమిటో మనం రేపు కాదు ఎల్లుండి 7 గంటలకు కలుసుకున్నప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే గోపాలకృష్ణ గారు చెప్పారు కదా, రేపు ప్రవచనం ఉండదు, పంచాంగ పఠనం ఉంటుంది అని ఉగాది సందర్భంగా, అందుకని పంచాంగ శ్రవణం చేద్దాం, చక్కగా ఆశీర్వచనాన్ని స్వీకరిద్దాం. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.